కృష్ణ ఏదో చూసి బాగా భయపడతారు. త్రివి ఇడి చూడండిరా. బంగ్లాలోంచి ఒక కిటికీ ఉంటుంది. అందులో ఒక చెట్టు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. దానిపై మూడు దయ్యాలు లాగా వేలాడుతూ ఉంటాయి. నరేష్ ఆ చెట్టు ఫోటో తీయబోతాడు. అంతే లాక్కొని వెళ్ళిపోతుంది. నరేష్, సాత్విక్, కృష్ణ, సత్యలకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే చాలా అడ్వెంచర్స్ చేసిన వాళ్ళు ఈసారి దయ్యం గురించి అడ్వెంచర్ చేయాలని నిర్ణయించుకున్నారు. గైస్, మనం నెక్స్ట్ దయ్యాల గురించి రీసెర్చ్ చేయబోతున్నాం. వినడానికి బాగానే ఉంది, బట్ ఈ గ్రూప్ లో ఎవరికి భయాలు లేవుగా. ఏంటి సచ్చా, ఏమంటావు? ఏంట్రా, నేను అమ్మాయినని అడుగుతున్నారా? మీ ముగ్గురు కంటే నేనే ఎక్కువ బ్రేవ్ తెలుసా? పోయి పని చూసుకోండి. మరి అయితే అందరికి ఓకే కదా? ఓకే, కానీ మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? అది కూడా నేను సెట్ చేశాను, జాగ్రత్తగా వినండి. అబ్బో, ఏదో పెద్ద స్కెచ్తోనే వచ్చాడు. ఏంట్రా నీ కోల? మనం ఒక హాంటెడ్ హౌస్, అదే ఒక భూత్ బంగ్లాకి వెళ్ళబోతున్నాం. హే సూపర్, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఇంకా చెప్పు. ఇది మన సిటీ అవుట్స్కర్ట్స్ లోనే ఉంది. ఇప్పటికే చాలా మంది అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, ఎక్సర్సిజం చేసేవాళ్ళు ఈ భూత్ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళి కంటిన్యూ చేయరా బాబు. కానీ ఎవ్వరూ బయటికి రాలేదు. ఏంటి? అవును, వెళ్ళిన ఎవరూ కూడా బయటికి రాలేదు. అండ్ ఎగ్జాక్ట్గా వాళ్ళు వెళ్ళిన 3 రోజులకి వాళ్ళ డెడ్ బాడీస్ గుర్తుపట్టలేని విధంగా మారి ఆ హౌస్ స్టార్టింగ్లో కనబడ్డాయి. రే బాబ్జీ, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును, నిజంగా ఇది నిజం. ఇదిగోండి ప్రూఫ్స్, పేపర్ కట్టింగ్స్ అండ్ దానికి తాలూకు ఫోటోగ్రాఫ్స్. పేపర్ కట్టింగ్స్ చూసిన నరేష్, ఏంటి రాజుగారి బంగ్లానా? అవును, లాస్ట్ మంత్ ఇద్దరు ఎగ్జార్సిస్ట్ ఈ రాజుగారి బంగ్లా మిస్టరీని విప్పుదామని వెళ్ళారు. ఒక అతని చేతి మీద రాజుగారి బంగ్లా అని బ్లేడ్తో గీసిన అనుమానం దొరికింది. సౌండ్స్ వెరీ స్కేరీ, కానీ ఇంట్రెస్ట్గా ఉందిరా. మనం తప్పకుండా వెళ్ళాల్సిందే. అవునరా, ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లోర్ చేయాల్సిందే. మనం ఇప్పటిదాకా చేసిన అడ్వెంచర్స్ వేరు, బట్ ఇది లైఫ్ అండ్ డెత్, ఖచ్చితంగా వెళ్ళాలరా. వెరీ గుడ్. ఇంతకీ మన ప్రయాణం ఎప్పుడు? ఎల్లుండే. అందరూ రెడీ అవ్వండి. ఒక 3 డేస్కి సంబంధించిన ఫుడ్, క్లోత్స్ అన్నీ ప్యాక్ చేసుకోండి. అంత కరెక్ట్గా 3 డేసే ఎందుకు? చెప్పాను కదరా, 3 డేస్లో వెళ్ళిన అందరూ చనిపోయారని. 3 డేస్ మనం బతికి ఉంటే ఇక మనం ఆ మిస్టరీని పూరించినట్లే. 2 రోజుల తర్వాత గైస్ రెడీనా? మన జీవితంలోనే అతిపెద్ద అడ్వెంచర్ ఇది. ఎస్, ఇది కనుక సక్సెస్ అయితే మనకి ఇక తిరిగే లేదు. వరల్డ్లోనే మనం టాప్ ప్లేస్కి చేరుకుంటాం. బతుకుంటేనే. సో దాపి లోపలికి వెళ్దాం, రండి. సాత్విక్, కృష్ణ, నరేష్, సత్య 4 రాజుగారి బంగ్లా బయట నిల్చున్నారు. ఆ బంగ్లా బయట నుండి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఒక పెద్ద బిల్డింగ్ కొంతపాటు కూలిపోయింది. బంగ్లా ముందు కొంత తోట ఉంది, కానీ అది సరైన పెంపకం లేక ఎలా పడితే అలా ఎదుగుతూ పోయింది. దట్టంగా అడవిలా మారింది. ముళ్ళ చెట్లు, ఎక్కడ పడితే అక్కడ ఆకులు, చీమలు, పురుగులు, ఇలా భయంకరంగా ఉంది బంగ్లా. ఏంట్రా ఇది, ఎంట్రన్స్ అనే ఇలా ఉంది, మనం ఇక్కడ ఉండగలమా? మూసుకొని రాబే, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సరే, దీని సంగతి కూడా చూద్దాం. 4 బంగ్లా లోపలికి వెళ్ళడానికి గేట్ తోశారు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ సౌండ్ మరింత భయంకరంగా మారింది. వాళ్ళు ఎండిపోయిన ఆకులపై నడుస్తున్నప్పుడు వచ్చే సౌండ్కు ఎవరికైనా భయం వేయక మానదు. ఒక 2 మినిట్స్ అలా నడిచిన తర్వాత బంగ్లా మెయిన్ ఎంట్రన్స్ వచ్చింది. సరిగ్గా అప్పుడే ఒక పిల్లి పైనుండి నరేష్ పై పడింది. ఆ సౌండ్కి 4 ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే క్రిష్ నవ్వేశాడు. ఎంట్రన్స్ హారర్ ఫిలిమ్స్ ఏమాత్రం తక్కువ ఉన్నదే. ఏంట్రా నా మీద పడింది, అంటే ఫస్ట్ టార్గెట్ నేనేనా? మూసుకొని రాబే, నిన్న దయ్యమైన ఎలా భరిస్తుంది? 4 నవ్వుకుంటారు. సాత్విక్ బంగ్లా డోర్ ను తోయడానికి ట్రై చేస్తాడు, కానీ అది రాదు. ఏంటి, డోర్ లోపలి నుండి లాక్ చేసినట్లుంది.
ఎంత చూసినా రావట్లేదు. సాత్విక్ తర్వాత నరేష్ కృష్ణ కూడా ట్రై చేస్తారు, అయినా కానీ అది రాదు. మీ వల్ల కాదురా, అమ్మాయినైనా కూడా నేనే బెటర్ ఈ విషయంలో, తప్పకోండి. సత్య అలా డోర్ పై చెయ్యి వేస్తుందో లేదో కానీ డోర్ సడన్ గా ఓపెన్ అవుతుంది. వార్ని, మీ ముగ్గురు ఇంతలా ట్రై చేసినా కానీ అవ్వలేదు, నీకేంటి అంత ఈజీగా ఓపెన్ అయింది? అదే మరి టాలెంట్ అంటే. ఆ బంగ్లా చూడడానికి భలే ఉంది, బయటంతా పిచ్చి పిచ్చిగా ఉన్న ఆ బంగ్లా లోపల మాత్రం చాలా నీట్ గా ఉంది, అసలు దుమ్ము ధూళి అనేవే లేవు. ఇదే మ్యాజిక్ రా బాబు, బయటంతా పిచ్చి పిచ్చిగా ఉంది, లోపల మాత్రం ఏంటిలా ఉంది? ఏమో కానీ బంగ్లా ఏమన్నా ఉందారా? అసలు ఛాన్స్ వస్తే ఇక్కడే ఉండిపోవాలనుంది. ఆశలకేం తక్కువ లేదు, అసలు ఇక్కడ నుండి బయట పడాలిగా ముందు. ఆ మాటకు మిగిలిన ముగ్గురు టెన్షన్ గా చూశారు. అంటే ఇప్పటి వరకు ఎవరో ప్రాణాలతో బయటపడలేదని సాత్విక్ చెప్పాడుగా. హా, నేను చదివిన పేపర్ కట్టింగ్స్ లో అలాగే ఉంది. కానీ అది తప్పు. ఏంటి? అవును, ఎవరు ప్రాణాలతో బయటపడలేదు అన్నది చాలా తప్పు. ఒక ఆయన ఈ బంగ్లాలోకి వచ్చి మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఇక్కడికి వచ్చే ముందు నేను ఆయన కలిశాను కూడా. అవునా? ఏమన్నాడు? ఫ్లాష్ బ్యాక్. సార్ నమస్తే, ఇక్కడ సత్యమూర్తి గారని. సత్యమూర్తి పేపర్ చదువుతూ ఉంటాడు. హా, నేనే, చెప్పండి. మీ గురించి కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ లో చూశాను. ఏ పేపర్ కటింగ్స్? నాకేం తెలియదు, మీరు ఎవరు అసలు? అంటే నేను అడ్వెంచర్స్ అవి చేస్తుంటాను. రాజుగారి బంగ్లా గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. రాజుగారి బంగ్లా అని వినగానే సత్యమూర్తికి చెమటలు పట్టేశాయి. రాజుగారు, రాజుగారి బంగ్లానా? నాకు అలాంటిది ఏమీ తెలియదు, అయినా నేను అటువైపు అసలు వెళ్ళలేదు కూడా. ఎటువైపు? సిటీ అవుట్స్కట్స్ దగ్గర ఉన్న ఆ బంగ్లాని నేను ఎప్పుడు చూడలేదు. మరి అడ్రస్ కరెక్ట్గానే చెప్తున్నారు. అంటే అది అది చూడండి, మీరు ఎందుకు ఆ బంగ్లా గురించి చెప్పడానికి ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ చెబితే మాత్రం మాకు చాలా హెల్ప్ అవుతుంది. బతికి బయటికి రాగలరా? అదేంటి అలా మాట్లాడుతున్నారు? మీరు వచ్చారుగా. చావుని కళ్ళెదురుగా చూశాను నేను. వినండి నా మాట, చచ్చినా అందులోకి వెళ్ళకండి, ఎందుకంటే వెళితే ఖచ్చితంగా చేస్తారు, అందులో నో డౌట్. ప్రెజెంట్ మామా, ఆయన అంత వార్నింగ్ ఇచ్చా కూడా మాతో డిస్కస్ చేయలేదేంట్రా? ఈ మాటకి అలా అయిపోతే ఎలా? దాని తర్వాత ఆయన చెప్పింది వింటే నాకు షేక్ వచ్చేసింది. అంతలా ఏం చెప్పాడు ఆయన? మళ్ళీ కథలోకి వెళ్లే ముందు నాకు కొంచెం బ్రేక్ కావాలి, కొంచెం రిలాక్స్ అయ్యి వస్తా, ఆ రూమ్లోకి వెళ్ళాలి. అదేంట్రా సగం సగం చెప్పి వెళ్ళిపోతావు? కిక్ ఎంజాయ్ చేయి మామా. కృష్ణ ఏదో చూసి బాగా భయపడతాడు. బంగ్లాలోంచి ఒక కిటికీ ఉంటుంది, అందులో ఒక చెట్టు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది, దానిపై మూడు దయ్యాలు లాగా వేలాడుతూ ఉంటాయి. వార్ని, బలీసిండ్రా, దీన్ని అసలు మిస్ అవ్వకూడదు. నరేష్ ఆ చెట్టు ఫోటో తీయబోతాడు, అంతే లాక్కొని వెళ్ళిపోతుంది. నరేష్ వెళ్ళిన ఆ రూమ్ లాక్ పడిపోతుంది. మిగిలిన ముగ్గురు ఏం జరిగిందో అన్న షాక్ లో ఉండిపోతారు. వాళ్ళలా షాక్ లో ఉండగానే మెయిన్ డోర్ కూడా డబ్బని క్లోజ్ అయి లాక్ అయిపోతుంది. ఇక మనకు మ్యూజిక్ మొదలైనట్లే ఉంది. నరేష్ లోపలి గదిలోకి వెళ్లి అక్కడున్న పెద్ద మంచంపై పడతాడు. నరేష్ వచ్చిన ఫోర్స్ కి తన నడుం విరిగిందేమో అనిపిస్తుంది. అబ్బా, నా నడుం విరిగిపోయిందిరా బాబోయ్ అనుకుంటూ నరేష్ తన బాడీని ఒకసారి సరి చేసుకుని వెళ్లి డోర్ తీయబోతాడు. డోర్ మీద చెయ్యి వేయగానే మళ్ళీ అదే స్పీడ్ వెనక్కి వెళ్లి పడతాడు. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు, ఒళ్ళంతా హూనమైపోయింది. ఈసారి కొంచెం నెమ్మదిగా నడుచుకుంటూ డోర్ దగ్గరకు వెళ్తాడు. అటు ఇటు చూస్తాడు, ఎవరూ ఉండరు. ఈసారి చాలా నెమ్మదిగా డోర్ పైన చెయ్యేస్తాడు. నరేష్ ను ఒక్కసారి ఎవరు ఎత్తినట్లు గాల్లోకి లేస్తాడు. అలా కాసేపు గాల్లోనే తేలుతూ ఉంటాడు. ఒరే మామా, నన్ను ఎవరైనా కాపాడండి రా, ప్లీజ్ రా,
నీ అబ్బ అనవసరంగా వచ్చాను కదరా ఈ బంగ్లాకి. బయట ఉన్న సాత్విక్ కృష్ణ సత్య కంగారు పడుతూ ఉంటారు. మనోడికి ఏమైంది, ఎలా అయినా మనం కాపాడాలి. ఎలా హెల్ప్ చేయడం, డోర్ ఏమో ఓపెన్ అవ్వట్లేదు, నాకేం చేయాలో తెలియట్లేదు. కంగారు పడకండి, ఇలాంటప్పుడే మనం తెలివిగా ఆలోచించాలి. మావా నరేష్ ఉన్నావా? రే నరేష్ నిన్నేరా, ఎలా ఉన్నావు, ఏమవుతుంది లోపల? అమ్మో వీళ్ళకి ఈ విషయం చెబితే నన్ను ఆడేసుకుంటారు. ఆ ఉన్నాను రా, ఐఎమ్ ఫైన్. మరి తలుపు తీయరా నీ అబ్బా. హా చిన్న పనిలో ఉన్నా, ఒక 10 మినిట్స్లో తీసేస్తా. మీరు ఈలోగా బంగ్లా మొత్తం చూస్తూ ఉండండి. చెప్పానా అడికి ఏమీ కాదని, దెయ్యాన్ని కూడా ఫ్లట్ చేయగలడు మనోడు. అదైతే నిజమే మరి. సత్య సాత్వి కృష్ణ ముగ్గురు ఒకసారి నవ్వుకొని బంగ్లా మొత్తం ఎలా ఉందో చూడ్డానికి వెళ్తారు. ముగ్గురు 3 డైరెక్షన్స్ కి వెళ్ళిపోతారు. సత్య కొంచెం లోపలకున్న కిచెన్ వైపుకి వెళ్తుంది. రాజుగారి బంగ్లా చూడ్డానికే కాదు, లోపల కూడా చాలా పెద్దగా ఉంది. ఒక గది నుండి మరో గదికి వెళ్ళడానికి 1 మినిట్ పైనే పడుతుంది. సత్య కిచెన్ లోకి వెళ్లి ఆశ్చర్యపోయింది. కిచెన్ అసలు నీట్ గా ఉంది. సామాన్లన్నీ ఎక్కడివక్కడ సర్దేస్తున్నాయి. చూస్తుంటే ఇక్కడ ఎవరు ఉన్నట్లే అనిపించింది సత్యకి. కిచెన్ మొత్తం చూస్తుండగా వాష్ బేసిన్ దగ్గర నుండి ఏదో సౌండ్ వచ్చింది. ఏంటా సౌండ్? ఖచ్చితంగా వాష్ బేసిన్ దగ్గర నుండే వచ్చింది. అయితే అక్కడ ఏం లేదు. కానీ ఒకసారి సత్య వెనక్కి తిరగగానే వాష్ బేసిన్ లో నుంచి నల్లగా జుట్టు లాంటిది బయటికి రావడం మొదలెట్టింది. అది నెమ్మదిగా సత్య దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అప్పుడే సాత్విక్ వచ్చాడు. ఏంటి కిచెన్ వదిలి రావట్లేదు, ఏమైనా వండుతున్నావు ఏంటి? నీ మొహానికి అదే తక్కువ. జుట్టు లాంటి ఆ నల్లటిది సడన్ గా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కృష్ణ మెట్లెక్కి పైన రూమ్స్ చూస్తున్నాడు. ఒక పెద్ద బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ ఏదో తేడాగా అనిపించింది కృష్ణకు. ఆ రూమ్ లోకి అడుగు పెట్టగానే వింత సౌండ్స్ రావడం మొదలైంది. ఆ రూమ్ లో ఒక పెద్ద బాక్స్ లాంటిది ఉంది. దాని దగ్గరికి వెళ్తుంటే సౌండ్స్ పెరుగుతున్నాయి. ఏంటిది వింతగా ఉంది, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కసారి ఓపెన్ చేద్దామా? కృష్ణ బాక్స్ ఓపెన్ చేయడానికి వెళ్తుండగా ఎదురుగా కిటికీ ఉంది. అందులో నుండి ఎవరో తనను బయటకు రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. ఎవరది? ఏదో ఆకారం కనపడుతుంది, కానీ అదేంటో తెలియట్లేదు. ఈ టైంలో నన్ను ఎవరు పిలుస్తారు? అసలు ఇక్కడ ఎవరు తెలుసని. కృష్ణ ఇలా ఆలోచనలో పడిపోయి బాక్స్ నుండి వచ్చే సౌండ్స్ గురించి మర్చిపోతాడు. సరే అదేంటో చూద్దామని బయటకు వెళ్ళడానికి కృష్ణ డోర్ వైపుకు తిరుగుతాడు. అంతే, ఆ బంగ్లా మొత్తం కరెంట్ పోతుంది. చిమ్మ చీకటి. ఎలాంటి ధైర్యవంతులకైనా ఖచ్చితంగా భయం వేసేలా ఉంది ఆ బంగ్లా పరిస్థితి. ఫస్ట్ టైం కృష్ణకు కూడా భయం వేసింది. త్వరగా ఆ రూమ్ నుండి బయటకు నడుస్తున్నాడు. చీకటిగా ఉండటంతో దేన్నో తగులుకొని పడిపోయాడు. నెమ్మదిగా ఫోన్ లైట్ తీసి తన ఎదురుగా చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాడు కృష్ణ. ఈలోగా తన వెనుక నుండి ఎవరో ఫ్లాష్ గా వెళ్ళినట్టు అనిపించింది. కృష్ణ వెంటనే లైట్ ను వెనక్కి తిప్పాడు. అక్కడ ఎవరూ లేరు. ఖచ్చితంగా ఎవరో వెళ్ళారు. ఎవరు వెళ్ళారు బాబా? అటు తిరిగి ఉన్న కృష్ణ వెనకాల మళ్ళీ ఎవరో వెళ్ళారు. కృష్ణకు చెమటలు పట్టేశాయి. మనం భయపడమేంటి, ఎంత చిన్నదానికి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరెంట్ కింద పోలేదు, ఓన్లీ కృష్ణ ఉన్న చోట పోయింది. సత్య సాత్విక్ మాట్లాడుకుంటున్నారు. ఈలోగా నరేష్ గారు బయటకు రాలేదేంటి, నాకేదో తేడా కొడుతుంది. పదా వెళ్ళి చూద్దాం. సత్య సాత్విక్ ఇద్దరు నరేష్ లాక్ అయిపోయిన డోర్ బాదుతున్నారు. నరేష్, నరేష్ ఎక్కడున్నావు, లోపల ఉన్నావా? అసలు డోర్ తీయవేంటి, అటు నుండి సౌండ్ ఏం రాదు. రే నరేష్ బయటికి రారా బాబు, ప్లీజ్ బయటికి రా. నేను రాలేను రా. ఎందుకు, ఏమైంది? ఈ డోర్ లాక్ పడింది, నేను ఓపెన్ చేయడానికి లేదు. ఎందుకు? అర్థం చేసుకోరా, డోర్ దగ్గరికి వెళ్తూనే ఎవరో కొడుతున్నారు. ఏంటి? అవును, ఇందాక నిజం చెప్పలేదు, డోర్ దగ్గరికి వెళ్తేనే ఎవరో చెతక కొట్టేస్తున్నారు. ఒకసారి ట్రై చేయి. వద్దు, ఇప్పటికే నా బాడీ షేప్ అవుట్ అయిపోయింది. ఈ ఒక్కసారి ట్రై చేయరా, ఇప్పుడు కూడా రాకపోతే మేము ఏదో ఒకటి చేస్తాం. నరేష్ కొంచెం ధైర్యం తెచ్చుకొని డోర్ దగ్గరకు వస్తాడు. తనను ఎవరూ ఏం చేయరు. డోర్ తీస్తాడు, ఓపెన్ అవుతుంది. తనకేం కాదు. అమ్మయ్యా మొత్తానికి బయటపడ్డాను, నాకేం అవ్వలేదు. అందుకే చెప్పా మరోసారి ట్రై చేయని. సరే సర్లే. లోపల బాగా పడినట్టున్న షార్ట్స్? హా అంతేం లేదులే, ఏదో సింపతి కోసం అలా చెప్పా. అబ్బా అబ్బా, నాకు తెలుసులేరా. ఇంతకీ నిజంగానే ఈ బంగ్లాలో స్పిరిట్స్ ఉన్నాయంటావా?
లేదంటే నాకెందుకు ఇలా జరుగుతుంది? అది తేల్చడానికేగా మనం వచ్చింది. కృష్ణగడ ఎక్కడా? ఏమో తెలీదు, మేబీ పైకి వెళ్ళాడేమో. పదండి వెళ్ళి చూసొద్దాం. నరేష్, సత్య, సాత్విక్ ముగ్గురు పైకి వెళ్తారు. కృష్ణ ఈలోగా పైన రూమ్ లో కరెంట్ పోవడంతో చాలా భయపడుతూ ఉంటాడు. తన వెనకాల ఎవరో వెళ్తూ ఉంటారు, కానీ ఎవరో తెలియదు. అంత చీకట్లో కృష్ణ విండోలోంచి బయటకు చూస్తాడు. ఫస్ట్ లో చూసినప్పుడు బయట చెట్టుపై మూడు దయ్యాల్లాగా వేలాడుతూ కనిపించాయి, కానీ ఈసారి రెండు దయ్యాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఇంకోటి బంగ్లాలోకి వచ్చిందా? అబ్బా ఏమైందిరా నీకు, నువ్వు దయ్యాలు నమ్మడం ఏంటి, ఎందుకెంతలా భయపడుతున్నావు? కృష్ణ అలా విండోలోంచి చూస్తుండగా తన పక్కన ఎవరో నడుస్తూ దగ్గరకు వస్తున్నట్లు అనిపించింది. చీకట్లో ఆ విషయం క్లియర్ గా తెలుస్తుంది కృష్ణకి. నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? భయంగానే తన రైట్ సైడ్ కి తిరిగాడు. తిరగగానే ఒక తెల్లటి ఆకారం కృష్ణ మీదకు వస్తుంది. ఆ దృశ్యం చూడగానే కృష్ణ హార్ట్ కిందకి జారిపోయింది. అంటూ వెనక్కి పారిపోవడం మొదలెట్టాడు. అంత చీకట్లో దేన్నో చూసుకోకుండా తన్నుకొని పడిపోయాడు. తల ఎత్తి చూడగానే ముగ్గురి కాళ్ళు కనబడ్డాయి. కెవ్వుమని అరిచాడు. తల ఎత్తి చూడగానే తన రూమ్ లో లైట్ ఉంది. ఎదురుగా తన ఫ్రెండ్స్ సత్య, సాత్విక్, నరేష్ ఉన్నారు. వాళ్ళని చూడంగానే భయం ఎగిరిపోయింది. లేచి ఒక్కసారిగా ముగ్గురిని హక్ చేసుకున్నాడు. ఏమైందిరా సడన్ గా? కృష్ణ హక్ చేసుకుంటూ విండోలోంచి చూస్తే మళ్ళీ చెట్టుపై మూడు దయ్యాలు వేలాడుతూ కనిపించాయి. చిన్నగా నవ్వుకున్నాడు కృష్ణ. అర్థమైంది, నీకు కూడా ఈ బంగ్లా ఎఫెక్ట్ కనిపించింది అన్నమాట. అందరికీ ఫస్ట్ డే బాగా పడిందిలే ఎఫెక్ట్. పదండి ఏమైనా తిని ఈ రోజుకి పడుకుందాం, మరో ఎఫెక్ట్ వచ్చేలోపు. హా, నాకైతే కడుపులో ఎలుకలు, పిల్లులు, కుక్కలు మొత్తం జూయే పరిగెడుతుంది. ఆకలి అంటే ఫస్ట్ ఉంటావు. ఎందుకు ఏం వండుకుందాం? బాయ్స్ ముగ్గురు వండి పెట్టి నన్ను సంతోష పెట్టండి, ఓకేనా? నేను హాల్లో వెయిట్ చేస్తాను. అబ్బో చాలా చేసావుగా. హే మూసుకొని పోరా, వంటయ్యాక పిలవండి. ఐ విల్ రిలాక్స్. ఇక తప్పేది లేక సాత్విక్, నరేష్, కృష్ణలు కిచెన్ లోకి వెళ్లారు. సత్య హాల్ వైపు నడుస్తుంది. సత్య అలా నడుస్తుందో లేదో తనతో పాటే నడుస్తున్న గజ్జల శబ్దం వినిపిస్తుంది. సత్య శబ్దం విని ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఉన్న ఫీమేల్ తనొక్కరే, మరి గజ్జల సౌండ్ ఎక్కడి నుండి వచ్చిందబ్బా? సత్యకు అర్థం కావడం లేదు, అయినా ధైర్యం తెచ్చుకొని నడుస్తుంది. నాతో పాటు ఈ గజ్జల సౌండ్ వస్తుంది ఏంటి? అసలు దీని మిస్టరీ ఏంటో, ఈ హౌస్ మిస్టరీ ఏంటో ఇక్కడ నుండే మొదలు పెట్టాలి. సత్య గజ్జల సౌండ్స్ ప్రకారం నడుచుకుంటూ వెళ్తుంది. హాల్ నుండి ఆ సౌండ్ ను ఫాలో అవుతూ తనకు తెలియకుండానే ఒక మూలన ఉన్న గది దగ్గరకు వచ్చేసింది. సరిగ్గా గమనించకపోతే అక్కడ ఒక గది ఉన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఈ గజ్జల సౌండ్స్ వల్ల సత్య రూమ్ దగ్గరకు వచ్చింది. తలెత్తి చూసేసరికి పెద్ద పుర్రె బొమ్మ ఉంది. సత్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పుర్రె బొమ్మ పక్కనే డు నాట్ ఎంటర్ అని రాసి ఉంది. ఆ డోర్ చుట్టూ బూజు పట్టేసి ఉంది. ఒక పెద్ద తాళం కప్ప ఉంది. వామ్మో, ఏంటి సెటప్ అంతా ఇంత దారుణంగా ఉంది? అసలు నాకు డౌటు, ఈ బంగ్లా అంతా ఎప్పటి నుండో ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళు తప్పితే ఎవరూ రారు. అయినా కానీ బంగ్లా అంతా చాలా నీట్గా ఉంది. మరి ఇంత నీట్గా ఉన్న బంగ్లా మొత్తంలో ఈ రూమ్ ఒక్కటే ఏంటి ఇంత గలీజ్గా ఉంది? ఎవరు దీన్ని చూడలేదా ఏంటి? ఎలాగో వాళ్ళు ఏదో ఒకటి ఉండడానికి చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ రూమ్ ఏంటో, దీనికి అదేంటో చూద్దాం. ఈ ఆలోచనలో పడిపోయి సత్య ఒకటి గమనించలేదు. ఆ గజ్జల సౌండ్స్ రూమ్ దగ్గరకు రాగానే ఆగిపోయాయి. ఇంతకు ఈ రూమ్ ని ఎలా తెరవాలబ్బా? ఇంత పెద్ద తాళం కప్పుకు కీ ఎక్కడుందో అసలు? అసలు ఈ కీ హోల్ నుండి చూస్తే ఏమైనా కనిపిస్తుందేమో చూద్దాం. సత్య అలా వంగి తాళం కప్ప కీ హోల్ నుంచి చూడబోతుంది. ఈలోగా సడన్ గా తన భుజం మీద ఎవరో చెయ్యి వేస్తారు. ఓరి నాయన, కృష్ణ నిన్ను రమ్మంటున్నాడు. వస్తున్నా పద. ఏంటి భయపడ్డావా? అదేం లేదులే, కానీ పద. సత్య, నరేష్ ఇద్దరు ఆ రూమ్ నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఏంట్రా కృష్ణ, నన్ను ప్రశాంతంగా కాసేపు కూడా ఉండనివ్వరా? ఏంటి మీ బాధ? ఏం లేదే, మనోడు అందరం మ్యాగీ తిందాం అంటున్నాడు. నీకు ఓకేనా అని అడిగి రమ్మని చెప్తే ఈ నరేష్ గడు నిన్ను తీసుకొచ్చాడు. ఫాల్తూగా ఏదో తగలెట్టండి, కానీ త్వరగా ఏడవండి. చెప్పానుగా నాకు చాలా ఆకలిగా ఉంది. ఫాస్ట్ గా చెప్పేసి సత్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. హాల్లోకి వెళ్ళి సోఫాలో కూలబడింది. అసలు ఏంటిది, రోజు ఎవరో క్లీన్ చేస్తున్నట్టు సోఫాలు ఇంత నీట్గా ఉన్నాయి. ఏంటో ఈ రాజుగారి బంగ్లా మిస్టరీ. రాజుగారు ఎక్కడున్నారు సార్ మీరు?
మీ బంగ్లా మిస్టరీ ఏంటండి? అసలు సత్య ఇలా అంటుండగానే బయట పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం. హాల్లో రెండు పెద్ద పెద్ద విండోస్ ఆ పెనుగాలికి టపా టపా కొట్టుకుంటున్నాయి. ఈ వర్షం ఒకటి గాలి ధూళిని కూడా తనతో పాటు తీసుకొస్తుంది అనుకుంటూ లేచి విండోస్ మూయబోతుంది. విండోస్ నుండి చెయ్యి బయట పెట్టి క్లోజ్ చేయబోతూ దేన్నో చూసి కెవ్వుమని గట్టిగా అరిచి అక్కడి నుండి వెనక్కి పరిగెత్తడం మొదలెడుతుంది. సత్య పరిగెత్తుకుంటూ మళ్ళీ కిచెన్ లోకి వస్తుంది. ఏంటి మళ్ళీ వెంటనే వచ్చేసావు? ఏదో ఎంజాయ్ చేస్తానో పొడి చేస్తానన్నో. సత్య చాలా కంగారుగా ఉంది. నోట్ నుండి మాట కూడా రావట్లేదు. టెన్షన్ పడకుండా కొంచెం కూల్ అవ్వు. అసలు ఏమైంది? ఇదిగో ఈ వాటర్ తాగు ముందు. సత్య గడాగడ ఇచ్చిన బాటిల్ లో వాటర్ అంతా తాగేసింది. ఒక్క నిమిషం సెట్ అయిన తర్వాత అక్కడ అక్కడ ఎక్కడ అది కాదు అక్కడ వర్షం. అవును బయట వర్షం పడుతుంది. అదిగో మాకు కూడా కనపడుతుంది విండోలోంచి అని నరేష్ బయటకు చేయి చూపిస్తూ ఆగిపోయాడు. అప్పటిదాకా ఈ ముగ్గురు గమనించలేదు. సత్య చెప్పాక అర్థమైంది వాళ్ళకు కూడా. బంగ్లా చుట్టుపక్కల వర్షం పడుతుంది కానీ బంగ్లా ఉన్న చోట మాత్రం పడట్లేదు. అలాగే దూరంగా చెట్టుపై వేలాడుతున్న దయ్యాలు కూడా అక్కడ లేవు. ఆ దృశ్యం చూడగానే నలుగురికి దడ మొదలైంది. ఈ బంగ్లా ఉన్న ప్లేస్ లో వర్షం పడట్లేదా? బయటకెళ్ళి చూద్దాం. వద్దురా, అక్కడ మనం వచ్చినప్పటి నుండి వేలాడుతున్న దయ్యాలు కూడా లేవు. అరే మనం దయ్యాలను అసలు నమ్మం కదా, మరి ఎందుకని నువ్వు ఇలా భయపడుతున్నావు? మనం భయపడకూడదురా, అందరి భయాల్ని పోగొట్టడానికే మనం వచ్చాం. కొన్నిసార్లు భయంగా అనిపించినా కూడా మనం దాన్ని దాటుకుని ముందుకు వెళ్ళాలి. ఈ మాటలతో నలుగురు బయటకు వెళ్దామని ఫిక్స్ అయ్యారు. అయితే అందరూ ఒకే చోటికి కాకుండా నలుగురు నాలుగు వైపులకు వెళ్ళి అసలు వర్షం ఎందుకని పడట్లేదా అన్న మిస్టరీని క్లియర్ చేయాలని డిసైడ్ అవుతారు. నరేష్, సత్య, సాత్విక్, కృష్ణ నలుగురు కూడా మెయిన్ డోర్ దగ్గరకు వస్తారు. ముందు గమనించలేదు కానీ అది చాలా పెద్దదిగా ఉంటుంది. పూర్వం రాజులు తమ దర్బార్లో ఏర్పాటు చేసుకునే పెద్ద పెద్ద తలుపుల్లా ఉంది ఇది. దాన్ని ఓపెన్ చేయడానికి గొళ్ళెం తీశారు. డోర్ ఓపెన్ చేయగానే చూసిన ఆ దృశ్యానికి ఎవరికైనా చెమటలు పట్టడం ఖాయం. ఎదురుకుండా పెద్ద పెద్ద ఉరుములు మెరుపులు కుండపోత వర్షం. కానీ బంగ్లా ముందు అంతా పొడిగానే ఉంది. ఓకే, మనం ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చూడకూడదని చూసిన వెంటనే ఈ విధులు ఉన్నాయిగా, వెంటనే సౌండ్ చేయండి. అసలు రిస్క్ తీసుకోకండి. ఎవరు రాకపోతే ఫ్రంట్ డోర్ దగ్గరికి వచ్చేయండి. సత్య, నువ్వు ఫ్రంట్ డోర్ వైపు వెళ్ళు. నరేష్ నువ్వు బ్యాక్ సైడ్. నువ్వు సాత్విక్ నేను సైడ్ చూసుకుంటాం. ఓకేనా? అందరూ ఓకే అనుకొని నాలుగు సైడ్స్ కి వెళ్ళి మొత్తం చూస్తున్నారు. అసలు వర్షం బంగ్లా ఉన్న చోట పడకపోవడం ఏంటా అని సాత్విక్ తల పైకెత్తి చూశాడు. బంగ్లా ఉన్న ఏరియా మొత్తం నల్లటి మబ్బులు కమ్మేసి ఉంది. మధ్య మధ్యలో లైటింగ్స్ వస్తున్నాయి. చూడ్డానికి అది చాలా భయంకరంగా ఉంది. కుండపోత వర్షం వల్ల చుట్టూ చాలా చీకటిగా ఉంది. మొబైల్ లైట్స్ లోనే నలుగురు బయటకు వెళ్లి సర్చ్ చేస్తున్నారు ఈ ఇంటికి సంబంధించి ఏదైనా మిస్టరీ దొరుకుతుందేమో అని. సాత్విక్ వర్షం పడుతున్న ఎడ్జ్ కు వెళ్లి చెయ్యి వర్షంలో పెట్టారు. ఆ వాటర్ చాలా చల్లగా ఉంది. వామో, ఏంటి ఎంత చల్లగా ఉంది? మిస్టరీ ఉంది కానీ ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లైఫ్ టైం అందరికి చెప్పుకుని బతికేయచ్చు. సాత్విక్ చెయ్యి వర్షంలో పెట్టి బయటికి తీశాడు. అయితే తీసిన వెంటనే కెవ్వుమని గట్టిగా సౌండ్ చేశాడు. వెంటనే గుర్తొచ్చి విజిల్ తీసి సౌండ్ చేద్దామని ఊదుతున్నాడు. అయితే కంగారులో గాలి మాత్రమే వస్తుంది. సాత్విక్ కంగారుకు అర్థముంది. బాగా ఊపిరి తీసుకొని విజిల్ ను గట్టిగా ఊదాడు. ఆ సౌండ్ కు మిగిలిన ముగ్గురు అలర్ట్ అయ్యారు. వెంటనే పరిగెత్తుకుని సాత్విక్ వద్దకు వచ్చారు. ఏంట్రా అంతలా విజిల్ వేసావు? ఏమైంది? ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? సాత్విక్ మరో చేతిని తనకు ఎదురుగా ఉన్న వైపు చూపించాడు. అలాగే వర్షంలో పెట్టిన తన చేతిని పైకెత్తి చూపించాడు. అది చూసిన సత్య, నరేష్, కృష్ణలకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వర్షంలో తడిచిన సాత్విక్ చెయ్యి మొత్తం ఎర్రగా ఉంది. అంటే అది వర్షం కాదు, బ్లడ్. ఇక తనకు ఎదురుగా మూడు నీడలు కదులుతూ కనిపించాయి. ఆ సీన్ చూసిన వెంటనే సత్య కళ్ళు తిరిగి పడిపోయింది. నలుగురిలో ముందుగా నరేష్ అలర్ట్ అయ్యాడు. మనం ఈ బంగ్లా నుండి పారిపోవాలి అర్జెంట్గా. మరి లోపల మన సామాన్లు? అవన్నీ తర్వాత. ముందుగా మనం ఇక్కడ నుండి జంప్ అవ్వాలి. లేదంటే? లేదంటే? ఏం లేదు, రండి వెళ్ళిపోదాం అంటూ సత్యను లేపుతున్నాడు. ముందు చెప్పు ఏమవుతుందో. నువ్వు ఏదో దాస్తున్నావు మా దగ్గర నుండి. అబ్బే అదేం లేదులేరా,
నువ్వు వచ్చిన దగ్గర నుండి ఏదో దాస్తున్నావు. చెప్పమంటే తర్వాత చెప్తానంటున్నావు. సత్యమూర్తి గారు నువ్వు కలిసాక ఏం జరిగింది? రే, మాట్లాడుకోవడానికి ఇది టైమారా? అక్కడ నీడలు చూడండిరా, ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో. అర్థం చేసుకోండిరా, ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. కృష్ణ సాత్విక్లు కూడా నరేష్ చెప్పిన దానికి ఓకే అన్నారు. ముగ్గురు కలిసి సత్యను లేపి ఫాస్ట్గా మెయిన్ డోర్ వైపుకు వచ్చేశారు. అక్కడి వర్షం ఇంకా తగ్గలేదు. మరోవైపు ఆ మూడు నీడలు తమను వెంటాడుతూనే ఉన్నాయి. ఎరక్కపోయి వచ్చారా బాబు ఈ బంగ్లాలోకి? వచ్చిన దగ్గర నుండి మనశ్శాంతి ఏమీ లేదు. ముగ్గురు సత్యం తీసుకొని మెయిన్ గేట్ వైపుకు కదిలారు. ఆ వర్షంలోనే తడుస్తూ మెయిన్ గేట్ వైపుకు వెళ్తున్నారు. కానీ అసలు ముందు ఏం కనబడట్లేదు. వర్షంతో పాటు మొత్తం మంచు కప్పేసింది. ఆ భారీ వర్షంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్ లో నరేష్ కు సత్యమూర్తి గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆ రాజుగారి బంగ్లాను చాలా మంది మొదట్లో లైట్ తీసుకుంటారు, కానీ అది ఎంత భయంకరమైన ఎక్స్పీరియన్సో చెప్పడానికి కూడా వాళ్ళు ఉండరు. సార్, నాకు అర్థం కానిది మీరు మాత్రం ఎలా బతకగలిగారు? అది చెప్పాలంటే నా స్టోరీ మొత్తం నీకు తెలియాలి. రాజుగారి హిస్టరీ గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి. అసలు ఈ రాజుగారు ఎవరు? ఆయన బంగ్లాకు పట్టిన ఈ దయ్యాల గోల ఎలా వదులుతుంది? సత్యమూర్తి తనకు తెలిసింది చెప్పడం మొదలు పెట్టాడు. అది 1800 సంవత్సరం. రాజుగారు పెద్ద జమీందారు. ఆయనకు ఊర్లో ఎంతో పలుకుబడింది. ఆయన మాట అంటే చుట్టుపక్కల 10 ఊర్లలో వేదవాక్కు. అలాంటి రాజుగారికి అనుకోని కష్టం వచ్చింది. ఏంటండి అది? సత్యమూర్తి తన రూమ్ లోకి వెళ్లి ఒక పెద్ద బుక్ తీసుకొని వచ్చాడు. ఈ బుక్ చదువు, అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. ఇందులోనే బయటపడడానికి నీకు హెల్ప్ అయ్యే విషయం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఉంటావు. ఎంతమంది వెళ్తున్నారు? నేను, నా ఫ్రెండ్స్ 3. వాళ్ళ ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీ ఫ్రెండ్స్ చనిపోతుంటే చూస్తూ ఉండగలవా? సార్, ఎందుకంటే అలా భయపెడతారు. మేమందరం శుభ్రంగా బయటకు వస్తాం, చూస్తూ ఉండండి. మోహిని, కామిని, డాకినీలు మిమ్మల్ని వదిలిపెట్టవు. ఏంటి అవి? రాజుగారి బంగ్లాలో ఉండే 3 దెయ్యాలు అవి. అవి పక్కనే ఉన్న చెట్టుకు వేలాడుతూ కనిపిస్తాయి. అవి చెట్టు మీద ఉంటేనే మీరు సేఫ్. ఒక్కసారి చెట్టు దిగాయంటే ఒక్కరినైనా తీసుకెళ్లకుండా ఉండవు. ఎలా పడితే అలా పారిపోదాం అనుకున్నారో, చేతి మీద రాజుగారి బంగ్లా అని చావువార్త గురించి విన్నావుగా, అది చూడాల్సి వస్తుంది. నరేష్ కు బుక్ లోపల ఉండిపోయిన విషయం గుర్తొచ్చింది. అది లేకుండా మనం ఇక్కడ నుండి బయటపడలేము. ఏది లేకుండా? పదండి, ముందు రాజుగారి బంగ్లా లోపలికి వెళ్ళాలి. నీకేమన్నా మతిపోయిందా? కాసేపు ఇలా అంటావు, కాసేపు అలా అంటావు, ఇదేం టార్చర్ రా మీతో? రే ప్లీజ్ రా, నీకు అన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, వెనక్కి తిరుగు. గేట్ వైపుకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగారు. అసలు ముందు ఏం కనబడకపోయినా బతకాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో వెనక్కి వచ్చారు. మొత్తానికి ఎలాగోలా హాల్ ఎంట్రన్స్ వద్దకు వచ్చారు. కానీ వెనక్కి వచ్చింది నరేష్, కృష్ణ, సత్యలు మాత్రమే. సాత్విక్ వెనక్కి రాలేదు. దూరంగా ఏం కనబడకపోయినా ఆ దయ్యాలు చేసే భయంకరమైన సౌండ్స్ వినబడుతున్నాయి. రే రే, సాత్విక్ రాలేదురా, వాడికి ఏమైంది? అసలు అనుకున్నదే అయింది. ఏమనుకున్నావు? ఏమైంది? ముందు అందరూ లోపలికి పదండి, చెప్తాను. ముగ్గురు బంగ్లాలోకి వెళ్ళిపోయారు. ఏంట్రా ఇదంతా? నీ వల్ల చూడు, సాత్విక్ గడికి ఏమైంది కూడా తెలియట్లేదు. కాసేపు మౌనంగా ఉండిపోయి, మాట్లాడమేంట్రా, సాత్విక్ కనపట్టలేదు, సచ్చా ఏమో ఇలా. ఒక్క నిమిషం, అసలు ఈ రాజుగారి బంగ్లాను ప్రపోజ్ చేసింది నువ్వు. అందరం యాక్సెప్ట్ చేసాం, మంచి అడ్వెంచరస్ అవుతుంది అనుకున్నాం. రిస్క్ ఉంటది అని అందరికీ తెలుసు, మరి నన్ను ఒక్కడే అంటావేంటి? అవును, నేనే ప్రపోజ్ చేశాను, అందరం ఒప్పుకున్నాం. కానీ దీని సీక్రెట్ నీకు మాత్రమే తెలుసు. అది ముందే చూసుకోకుండా మా ప్రాణాలు రిస్క్ లో పెట్టావు. కాసేపు మౌనంగా ఉండిపోయి, ఒప్పుకుంటా, ఆ బుక్ చూసి ఉండాల్సింది. కానీ సత్యమూర్తి గారు చెప్పిన ఆ ఒక్క విషయం నన్ను చదవనీయకుండా చేసింది. ఏంటది? ఈ బంగ్లాలోకి ఎంతమంది అయినా వెళ్ళని, మొదటి రోజు కనీసం ఒక్క ప్రాణమైనా ఈ బంగ్లా బలి తీసుకుంటుంది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, మనలో ఎవరో ఒకరు మొదటి రోజు పోతారు అని చెప్పారు సత్యమూర్తి గారు. మరి ఎందుకురా ఈ ప్లాన్ నువ్వు డ్రాప్ చేయలేదు? డ్రాప్ చేస్తుంటే కనీసం సాత్విక్ ప్రాణాలతో ఉండేవాడు కదా. అసలు సత్యమూర్తి గారి గురించి మీకన్నా ముందు సాత్విక్తోనే మాట్లాడాను, కానీ తను ఈ విషయం బయట పెట్టొద్దని చెప్పాడు. తన మీద ఒట్టు వేయించుకున్నాడు. ఇప్పుడు సాత్విక్ మనకు లేనట్టేనా? ఒకసారి ఇలారా అని బంగ్లాకు దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ మళ్ళీ మామూలుగా 3 దయ్యాలు వేలాడుతూ కనిపించాయి. కానీ అవి ఎర్రగా మెరుస్తున్నాయి. వర్షం ఆగిపోయింది. ఆ దయ్యాలు పెద్ద పెద్దగా నవ్వుతున్నాయి. దీని అర్థం ఏంటి? సాత్విక్ ఇక మనకు లేడని. నెక్స్ట్ డే మార్నింగ్ మంచం మీద పడుకున్న సత్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తల మొత్తం పట్టేసినట్లు ఉంది. అసలేమైంది నాకు, చాలాసేపు పడుకున్నట్లున్నానేంటి? సత్యకు నెమ్మదిగా అన్ని గుర్తొస్తున్నాయి.
వర్షం పడటం, సాత్విక్ చెయ్యి రక్తం కారణంగా ఎర్రగా మారడం, తను దయ్యాలను చూడడం, అది చూసి కళ్ళు తిరిగి పడిపోవడం అన్నీ గుర్తొచ్చాయి. సత్య ఫాస్ట్గా మంచం మీద నుండి లేచి, సాత్విక్ సాత్విక్ ఎక్కడున్నావురా, ఎలా ఉంది నీకిప్పుడు? ఆ పిలుపుకు నరేష్ కృష్ణ ఉలిక్కి పడి లేచారు. సత్య ఎప్పుడు లేచావు, ఎలా ఉంది నీకిప్పుడు? నా సంగతి పక్కన పెట్టు, సాత్విక్ ఏడి, తనకెలా ఉంది, నేను తనని చూడాలి. సాత్విక్కి సాత్విక్కి ఏంట్రా అలా ఉన్నారు, వాడికి ఏమైనా అయిందా? ఆహా అది కాదు. పర్లేదు చెప్పండి, నేను తీసుకోవాలను. వాడికి మనకి లేడు సత్య అని ఏడుస్తున్నాడు. సత్య మొదట కాస్త భయపడింది, కానీ నాకు అసలు ఈ బంగ్లా గురించి మొత్తం తెలియాలి, దానికి నా దగ్గర ఒక మార్గం ఉంది. దానికంటే ముందు మనం ఈ బుక్ ని స్టడీ చేయాలి. నరేష్ సత్యమూర్తి గారిచ్చిన బుక్ ను బయటకు తీశాడు. ఆ బుక్ మీద, ఈ బుక్ ను మీరు చదువుతున్నారంటే మీరు బంగ్లాలో ఉన్నారని అర్థం, ఇప్పటికే మీకు నష్టం జరిగి ఉండాలి అని రాసుంది. నరేష్ కృష్ణ సత్య ముగ్గురు ఆసక్తికరంగా ఒకరి మొహాలొకరు చూసుకుని చదవడం మొదలు పెట్టారు. ఆ బుక్ లో రాజుగారి బంగ్లా చాలా విశిష్టమైనది. అది 200 ఏళ్లు పైనబడిన బంగ్లా అయినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. విజయేంద్ర భూపతి రాజంటే ఆ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల వరకు ఎవరికైనా చేతులెక్కి మొక్కాలనిపించేది. ఆ బంగ్లాకు కష్టమనొచ్చిన ఎవరైనా నవ్వు మొహంతోనే తిరిగి వెళ్లేవారు. విజయేంద్ర భూపతి రాజు అనే పేరు ఎవరూ పలకరు, ఆయన అందరికీ రాజుగారే. అసలు చాలా మందికి ఆయన పూర్తి పేరు తెలియదు. అలా ఈ బంగ్లా రాజుగారి బంగ్లా అని ప్రసిద్ధి పొందింది. ఇద్దరు పెద్దవాళ్ళు రాజుగారు అని ఏడుస్తూ బంగ్లాలోకి వచ్చారు. ఏమైంది, ఎవరు మీరు, ఎక్కడి నుండి వస్తున్నారు? నా పేరు రాంబాబు రాజు గారు. చెప్పు, నీకొచ్చిన కష్టం ఏంటి? ఏముందండి, మన ఊరికి పట్టిన శనిగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ వల్ల నా కూతురికి అన్యాయం జరిగేలా ఉంది. చూస్తుంటే వాళ్ళ ఆగడాలు శృతి ముంచినట్టున్నాయి. వాళ్ళ పని నేను చూస్తా, కానీ మీరు ఇంటికి వెళ్ళండి. మీ ఆడబిడ్డకు ఏం కాకుండా చూసే బాధ్యత నాది కదా. సత్య నరేష్ కృష్ణ బుక్ చదువుతున్నారు. సాత్విక్ లేడనే నిజాన్ని వాళ్ళు భరించలేకపోతున్నారు. అప్పటిదాకా అడ్వెంచరస్ అనుకున్నది కాస్త ఇప్పుడు వాళ్ళకి భయంకరంగా మారింది. ఇక ఈ అడ్వెంచర్ చాలు, ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. కానీ బయటకు వెళ్లే మార్గం తెలియట్లేదు. బయటకు వెళ్దాం అనుకుంటేనే సాత్విక్ చనిపోయాడు. అయితే వాళ్ళ ముగ్గురు బుక్ చదువుతుండగా వాళ్ళ ఎదురుగా ఒక షాడో పడింది. అది ఎవడ్రా అని చూశారు తలెత్తి. ఒక 70 ఏళ్ల వయసున్న పెద్ద ఆయన వారి ముందు నిల్చున్నాడు. ఎవరండి మీరు? ఆ ప్రశ్న నేను అడగాలి తల్లి, ఎవరు మీరు? మేము బంగ్లా మిస్టరీ తెలుసుకోవడానికి వచ్చాం. సత్యనారాయణ చిన్నగా నవ్వాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరెందుకు నవ్వుతున్నారు? అసలు ఎవరు మీరు? ఇక్కడ ఎలా ఉంటున్నారు? ఇది చాలా డేంజరస్ ప్లేస్ కదా. నా సంగతి వదిలేయండి, మీరు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. అదే తాతగారు, మేం కూడా భయపడుతున్నాం, ఇక్కడ నుండి ఎలా బయటపడాలి? మీరు అందరు ఇలాంటి వాళ్ళలాగే ఉన్నారు, అనుకోకుండా వచ్చారు, ఇప్పటికే ఒకరిని బలి తీసుకున్నారు. ఈ విషయం అవన్నీ వదిలేయండి, అసలు ఏం తెలుసుకోకుండా ఈ బంగ్లాలోకి ఎలా వచ్చారు మీరు? సార్ మీరు పెద్దవారులా ఉన్నారు, మేము తెలుసుకునే వచ్చాం ఇక్కడికి. సత్యమూర్తి గారు మాకు ఈ బంగ్లా గురించి అన్ని విషయాలు చెప్పారు. ఎవరు? సత్యమూర్తేనా? చావుని దగ్గరగా చూసి అదృష్టం కొద్దీ తప్పించుకుని వెళ్ళాడు ఇక్కడ నుంచి. మీకు ఆయన గురించి తెలుసా? అసలు ఎవరు మీరు, ఇన్ని విషయాలు చెప్తున్నారు? నా పేరు సత్యనారాయణ, ఇక్కడే ఉంటాను. ఈ బంగ్లా గురించి మీకు ఏం తెలుసు? ఈ రాజుగారి బంగ్లా గురించి ఏదో అనుకుని వచ్చేశారు. హలో సార్, మాకు విజయేంద్ర భూపతి రాజుగారి గురించి మొత్తం తెలుసు. సత్యనారాయణలో కంగారు రావడం అక్కడున్న ముగ్గురు చూస్తూనే ఉన్నారు. ఆయన గురించి, ఆయన పేరు, అసలు మీరు అనుకుంటూ ఆ తాతగారు కంగారు కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తాతగారు మిమ్మల్ని పిలుస్తుంటే వెళ్ళిపోతారేంటి మీరు? ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? మళ్ళీ ముగ్గురు బుక్ చదువుదామని పేజెస్ తిప్పారు. విజయేంద్ర భూపతి రాజు తీవ్రమైన ఆలోచనతో ఉంటాడు. తన ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాడు పశుపతి. అతన్ని ఎలాగైనా ఎదురించాలి, కానీ తను చాలా బలవంతుడు, తను ఒక్కడే విషయంలో ఏం చేయలేడు. నేనొక్కడిని పశుపతిని ఏం చేయలేను, మరి తనని ఎలా ఓడించాలి? అయ్యా మీరేమనుకోనంటే నేను సలహా ఇస్తాను. చెప్పు ఏంటది? మీరు కోపం తెచ్చుకోకూడదు, ఎలా చూసుకున్నా
పశుపతి మనకన్నా చాలా బలవంతుడు, అతన్ని మనం ఒంటరిగా ఏం చేయలేం. తెలిసింది మాకు చెప్పకండి. అయ్యా మీరు కోపం తెచ్చుకోకండి, దయచేసి నేను చెప్పేది వినండి. అందుకని మనం క్షుద్రభుజులను వాడదాం. ఏంటి మీరు మాట్లాడేది, నా గురించి తెలిసి ఇలా మాట్లాడుతున్నారా? స్వామి నేను ముందే చెప్పానుగా కోపం తెచ్చుకోవద్దని. క్షుద్ర పూజలు అంటే మంచివి కావు, కానీ చెడ్డవాణ్ణి ఎదిరించాలంటే మనం కొత్త దారి తప్పినా తప్పు కాదు. మన దేవతామూర్తులు చేసింది కూడా అదే కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? వెంకటపతి అటూ ఇటూ చూసి రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు. అది వినగానే రాజుగారు ఆనందంతో వెలిగిపోయారు. కృష్ణ నెక్స్ట్ పేజ్ తిప్పాడు. అది చదువుతుండగా విపరీతమైన గాలి వీసింది. ఆ గాలికి మనుషులు ఎగిరిపోతారేమో అన్నంతగా గాలి పెరిగిపోయింది. బంగ్లా లోపల ఉన్నా కానీ తలుపులు తెరుచుకొని మరీ గాలి లోపలికి వచ్చేసింది. అబ్బా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకునే లోపు ఈ గాలి ఏంటి? ఇంత విపరీతమైన గాలి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇంతలో వాళ్ళ ముగ్గురు ఊహించనిది జరిగింది. అక్కడ దూరంగా ఉన్న వాటర్ బాటిల్ ఆ గాలి దెబ్బకి ఎగిరి ముగ్గురు చదువుతున్న బుక్ పైన పడింది. అరే రే, బుక్ మీద వాటర్ పడిపోయింది. కృష్ణ అసహనంతో ఇంకా పేజీలు తిప్పుతున్నాడు. బుక్ మీద వాటర్ పడడంతో ఆ పేజెస్ లో రాసిందంతా చెరిగిపోయింది. వాళ్ళు చదివిన తర్వాత నుండి ఏ పేజ్ కూడా క్లియర్ గా లేదు. అయ్యో ఇదేంటి ఇలా అయింది? ఈ బుక్ లో మాకు కావాల్సిందంతా ఉందని చెప్పారే సతీమూర్తి గారు. బుక్ పాడవగానే సడన్ గా గాలి ఆగిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం ఆ బంగ్లాను ఆవహించింది. ముగ్గురు ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉండగానే హాల్లో మూలన ఉన్న రూమ్ లో మళ్ళీ సౌండ్ వచ్చింది. నిన్న కూడా ఆ రూమ్ నుండి ఏదో సౌండ్ వచ్చింది. అప్పుడే ఏముంటుందా అని చూద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. పదండి ఇప్పుడు చూద్దాం. రే ఏదైనా ముగ్గురు కలిసి వెళ్దాంరా. అలాగేరా పదండి ముగ్గురు వెళ్ళి చూద్దాం. కృష్ణ నరేష్ సత్య అడుగులో అడుగు వేసుకుంటూ రూమ్ వైపు నడుస్తున్నారు. వాళ్ళు అలా వస్తుంటే రూమ్ లో సౌండ్స్ పెరిగిపోతున్నాయి. ఎవరో నవ్వుతున్నట్టు గట్టిగా సౌండ్స్ వస్తున్నాయి. చివరికి ఎలా అయితేనే ముగ్గురు రూమ్ డోర్ దగ్గరకు వచ్చారు. దీని వెనక మనకేమైనా క్లూ దొరుకుతుందేమో. మనం ఎన్ని క్లూస్ వెతుకుతున్నా కూడా అవన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. పాజిటివ్ గా ఉండు బంగారం, చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరగకుండా ఉంటే అదే చాలు. నరేష్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు, అది ఓపెన్ అవ్వలేదు. ఈసారి ముగ్గురు కలిసి తోయడానికి ట్రై చేశారు, అయినా కూడా రాలేదు. సడన్ గా రా 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 అంటూ రూమ్ లోపల నుండి సౌండ్స్ వస్తున్నాయి. ఇదేదో డౌట్ గా ఉంది, ఇంక ఇక్కడతో ఆపేద్దాం. నాకెందుకో లోపలికి వెళ్ళడం మంచిది కాదు అనిపిస్తుంది. ఇక్కడ దాకా వచ్చాం కదరా, ఇక్కడ ఎందుకు మనం ఆగిపోవడం? కాదురా సౌండ్స్ చాలా తేడాగా ఉన్నాయి, మనం ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పు, మనం వెళ్ళి ఇరుక్కుపోతావేమో. కృష్ణ నరేష్ ఒకరు వెళ్దామని ఒకరు వద్దని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోగా డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది. ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే సత్య సడన్ గా లోపలికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎదురుగానే డోర్ డబ్ మని క్లోజ్ అయింది. సత్య లోపల ఉండిపోయింది. ఇదేంటి సత్య లోపలికి ఎప్పుడు వెళ్ళింది? అదే కదా ఇప్పుడు ఎలా దీన్ని కాపాడడం? నరేష్ కృష్ణ డోర్ ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశారు, ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చెయ్యాలో ఏమో రా. ఏం చెయ్యాలో నేను చెబుతాను. మళ్ళీ పిచ్చోడు వచ్చాడు రా బాబు. తాత ప్లీజ్ ఇప్పుడు విసిగించుకో, తర్వాత రా కావాలంటే. అసలే మా ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉంది. ఒకరు చనిపోయారు ఒకరు ఇరుక్కుపోయారు అంతేనా, ఇంకొకరికి కూడా త్వరలోనే ఆపద రాబోతుంది. ఇంకా నువ్వు ఉండరా, తాత చెప్పనివ్వు, నువ్వు చెప్పు తాత. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి నుంచి వెళ్ళడం దాదాపుగా అసాధ్యం. ఆ మూడు దెయ్యాలు సామాన్యమైనవి కావు, అవి పగతో రగిలిపోతున్నాయి. రాజుగారిని అంతమొందించే వరకు అవి నిద్రపోవు. మీరు ఆ దెయ్యాలకు రాజుగారిని చంపడానికి సాయం చేస్తే అవి మిమ్మల్ని వదిలేస్తాయి, లేదంటే అవి మిమ్మల్ని పీక్కు తింటాయి. ఏం మాట్లాడుతున్నారు స్వామి, రాజుగారిని చంపడం ఏంటి? ఆయన ఎప్పుడో 200 ఏళ్ల క్రితం బ్రతికిన మనిషి కదా. ఆయన బ్రతికే ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఇరుక్కుపోయిన రూమ్ లోనే ఆయన ఉన్నాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మీరు ఆ బుక్ చదవలేదు కదా. లేదు తాత, చదువుతుంటే బాగా గాలొచ్చి పేపర్స్ అన్ని ఎగిరిపోయాయి. అదంతే బాబు, అలాగే జరుగుతుంది. మీ ఫ్రెండ్ని అర్జెంట్ గా బయటికి తీసుకురాలేకపోతే ఆమె మీకు దక్కడం కష్టమే. సత్య వెళ్ళిన గది చాలా చీకటిగా ఉంది. తను ఎంత అరుస్తున్నా సౌండ్ బయటకు రావడం లేదు. తనకు ఏడుపు వస్తుంది. తన పాకెట్ లో లైటర్ ఉంది,
దాన్ని తీసి వెలిగించింది. సత్య నెమ్మదిగా ఒక్కో అడుగు వేసుకుంటూ కదులుతోంది. ఆ రూమ్ లో ఏదో చిన్నగా మెరుస్తూ కనిపించింది. అక్కడ ఏదో మెరుస్తోంది, ఏమై ఉంటుంది, సరే వెళ్లి చూద్దాం. సత్య దాని దగ్గరకు వెళ్ళింది. లైటర్ వెలుగులో అదేంటో సత్యకు క్లియర్ గా అర్థమైంది. అది ఒక పుస్తకం. తనకు ఒక్కసారి గమనించాక ఆ బుక్ ఏంటో కూడా అర్థమైంది. సత్య షాక్ లోకి వెళ్ళింది. ఈ పుస్తకాన్ని ఇంతకు ముందు చూసింది సత్య. ఆ బుక్ వేరేదేదో కాదు, నరేష్ కు సత్యమూర్తి గారిచ్చిన పుస్తకమే అది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సత్యమూర్తి గారిచ్చిన పుస్తకం ఇక్కడికి ఎలా వచ్చింది? సత్య కంగారుగా పేజెస్ తిప్పింది. ఇందాక ఇంక్ పడిపోయి ఉన్న పేజెస్ ఇక్కడ మామూలుగానే ఉన్నాయి. అదే బుక్ ఇక్కడ కూడా ఉందంటే నమ్మశక్యంగా లేదు. ఈ బంగ్లాకు సత్యమూర్తి గారికి ఏదో కనెక్షన్ ఉంది. భయంతోనే బుక్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేసింది. ఆ బంగ్లా చూడరా, దాని వైభవం చూడరా, ఒక రోజన్న రాజుగారిలా బతికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయనలా బతకాలంటే మంచి గుణం ఉండాలా? మనం అన్ని కొంపలు కొల్చే క్యారెక్టర్లే కదా. ఎవర్రా అక్కడ, వాడికి ఎక్కువైంది, పక్కకు దోసేయండి. అలాగే వెంకటపతితో మాట్లాడి మన ప్రాణాలకు ఎంతవరకు వచ్చిందో కనుక్కోండి. అయ్య గారు, నేను చెప్పిన దాని గురించి ఆలోచించారా? అదే ఆలోచిస్తున్నా. శుద్ర పూజలతో పశుపతిని ఎంతవరకు అంతం చేయగలమనేదే ఆలోచిస్తున్నా. నాకు తెలిసిన తాంత్రికుడు ఉన్నాడు, వాడు ఖచ్చితంగా ఈ విషయంలో మనకు సహాయం చేయగలడు. సరే, అయితే ఒకసారి ప్రయత్నించి చూద్దాం ఏం జరుగుతుందో. ఆ మాట వినగానే వెంకటపతి మనసులోనే నవ్వుకున్నాడు. అది అలా అన్నారు, బాగుంది. ఇక చూడండి కథను ఎలా నడిపిస్తాను. అదే రోజు రాత్రి వెంకటపతి పశుపతి ఇంటికి వెళ్ళాడు. ఏంటి వెంకటపతి, ఈ వేళ అప్పుడు వచ్చావు, ఏంటి కథ? అయ్యా, మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆ వెంకట భూపతి రాజా మన చేతిలో కథం కావడం ఖాయం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇదే ముక్క ఎన్నో ఏళ్ళ నుండి చెప్తున్నావు వెంకటపతి. అయ్యా, ఈసారి మన గురి తప్పదు. మనం ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయాం, కానీ ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాం. రాజుగారు ఇక గాల్లో కలిసిపోవడం ఖాయం. ఈసారి ఏం ప్లాన్ వేసావు వెంకటపతి? చేతబడి. ఏంటిది, ఆసక్తికరంగా ఉంది, వివరంగా చెప్పు. అయ్యా, తప్పుగా అనుకోకండి, గోడలకి కూడా చెవులు ఉంటాయంటారు కదా, అందుకని ఇప్పుడు ఏం చెప్పలేను. రేపు ఇదే సమయానికి మీరు శుభవార్త వింటారు. పశుపతి సంతోషంగా తలూపాడు. తర్వాతి రోజు వెంకటపతి, వెంకటపతి బసవ, వెంకటపతి రాలేదా? రాలేదు రాజుగారు, ఈ రోజు రాలేనని చెప్పాడు, ఒంట్లో నల్లగా ఉందట. ఈ రోజు చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, ఎలా ఇప్పుడు? రాజుగారు వెంకటపతి అంతా మీకోసం సిద్ధం చేసినట్లు చెప్పాడు, ఒక వ్యక్తి కాసేపట్లో వస్తాడట, అప్పటికి మిమ్మల్ని సిద్ధంగా ఉండమన్నాడు. సరే, అయితే మేము సిద్ధమై వస్తాం. ఎవరిక్కడ? వెంకటపతి చెప్పింది మీ గురించేనా? అవును, నేనే. ఎక్కడ, నేను ఎవరి మీద ప్రయోగించాలి, త్వరగా చెప్పండి. మీరు వచ్చినట్లు రాజుగారికి చెప్పొస్తాను, ఇక్కడ ఆశీనులు కండి. అలాగే. కాసేపటికి రాజుగారు వచ్చారు. నమస్కారం, మీ పేరు? అవన్నీ చెప్పడానికి నేను రాలేదు, పని మొదలు పెడదామా? అలాగే మొదలు పెడదాం. వెంకటపతి మీకు మొత్తం చెప్పి ఉంటాడుగా. అతను చెప్పింది అతను చెప్పాడు, మీరు చెప్పాల్సింది మీరు చెప్పండి. రాజుగారు క్షుద్రుడికి జరిగింది మొత్తం వివరించాడు. పశుపతి అందరినీ ఎలా హింస పెడుతోంది, అతని దౌర్జన్యం వల్ల అందరూ ఎలా ఇబ్బంది పడుతుంది మొత్తం వివరించాడు. నాకు మొత్తం అర్థమైంది. ఒకసారి మీరు వచ్చి ఈ పద్మాకారంలో కూర్చోండి. శుద్రుడు క్షుద్ర పూజలకు కావాల్సింది మొత్తం సెట్ చేశాడు. నేను ఎందుకు కూర్చోవడం? నాకు ఒక్క మాట ఎదురు మాట్లాడినా కానీ మీ అంత చూస్తాను, నాతో ఎదురు మాట్లాడకు. రాజుగారు భయపడ్డాడు, ఈయనతో ఎందుకు వచ్చిందా అని చెప్పి రాజుగారు పద్మాకారంలో కూర్చున్నారు. క్షుద్రుడు తన పని మొదలు పెట్టాడు. రాజుగారి మొహం మీద విభూది కొట్టాడు. ఒక చిన్న పక్షిని తెచ్చి దాన్ని చంపి ఆ రక్తంతో రాజుగారికి అభిషేకం చేశాడు. అలా ఎన్నో పూజలు చేసిన తర్వాత పూజ పూర్తయింది, ఈ రోజు మొత్తం ఏం తినకూడదు, ఆ తర్వాత రేపు ఉదయం మేకను బలి ఇచ్చి దాన్ని వండుకుని తిను, ఇక నీకు ఎదురులేదు. రాజుగారు సంతోషంగా లేచి క్షుద్రుడికి తాంబూలం ఇచ్చి సత్కరించాడు. వచ్చే జన్మలో అయినా నీ కోరిక తీరును. రాజుగారు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఈయనేంటి ఇలా దీవించాడు, వచ్చే జన్మలో అంటాడేంటి, మరి చేసిన పూజ ఫలితం ఈ జన్మలో అందదా నాకు, ఏంటోలే అనుకుంటూ తన గదిలోకి వెళ్లి రాజుగారు తలుపు వేసుకున్నారు. భార్య పోయిన దగ్గర నుండి రాజుగారు ఒక్కరే ఉంటున్నారు. ఏంటో ఈ రోజు కొంచెం వింతగా గడిచింది, ఎప్పుడూ లేనిది నేను ఈ రకమైన పూజను ఒప్పుకోవడం ఏంటో, రోజూ తప్పక వచ్చే వెంకటపతి ఈ రోజు రాకుండా ఉండటం ఏంటో, ఆ పూజేంటో క్షుద్రుడేంటో నాకేం అర్థం కావట్లే, ఏదైతే నేను ఆ పశుపతి పేడ వదిలిపోతే అదే చాలు అని మనసులో అనుకున్నాడు. రాజుగారు నెమ్మదిగా తన మంచం మీద వాలాడు.
ఎందుకో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. కాసేపు చల్లగాలి తగులుతుందని చెప్పి తన గదిలోని బాల్కనీ దగ్గరకొచ్చి నించున్నాడు. శరీరానికి చల్లగాలి తగిలాక రాజుగారికి కొంత ఉపశమనం కలిగింది. అమ్మయ్యా ఇప్పుడు కొంచెం బాగుంది అని వెనక్కి తిరుగుదాం అనుకునే లోపు రాజుగారికి ఏదో వింతగా కనిపించింది. తన గదికి దూరంగా కనిపించే చెట్లేవి కనిపించడం లేదు. చిమ్మ చీకటిగా ఉంది. ఆ రోజు పౌర్ణమి అయినా కూడా ఎక్కడా వెలుగనేదే లేదు. పైగా అన్నిటికన్నా ఘోరమైనది చూశారు రాజుగారు. రాజుగారు కళ్ళు నులుముకుంటూ అటువైపే చూస్తున్నాడు. నేను చూస్తుంది నిజమేనా? రాజుగారికి కొంత దూరంలో ఎదురుగా ఒక చెట్టు మీద మూడు దయ్యాలు కనబడుతున్నాయి. అవి గట్టి గట్టిగా నవ్వుతున్నాయి. ఎవరో తలుపు కొట్టినట్లయితే బుక్ మూసింది సత్య. వెళ్ళి ఎవరో చూద్దామని తలుపు వరకు వెళ్ళింది. అయితే అప్పటిదాకా వస్తున్న తలుపు చప్పుళ్ళు సడన్ గా ఆగిపోయాయి. అదేంటి, ఎవరో తలుపు కొట్టినట్లు అనిపించింది, ఇప్పుడు సడన్ గా ఆగిపోయింది. అసలు మనం ఈ రూమ్ నుండి బయటకు వెళ్ళగలమా? సత్య తలుపు తీయడానికి ట్రై చేస్తుంది కానీ ఎంత ట్రై చేసినా ఏం అవ్వట్లేదు. ఆ పెద్ద తలుపు కొంచెం కూడా కదలట్లేదు. ఈ రూమ్ లోనే చచ్చిపోతానా ఏంటి? ఈలోగా బుక్ మధ్యలోనే ఆపేసిన సంఘటన గుర్తొచ్చింది సత్యకి. వెంటనే వెళ్లి మళ్లీ బుక్ ఓపెన్ చేసింది. తను ఎక్కడిదాకా ఆపిందో ఆ పేజ్ ఓపెన్ చేసింది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఆశ్చర్యం. ఏంటిది, చాలా వింతగా ఉంది. తను ఎక్కడిదాకా చదివిందో అక్కడిదాకే ఉన్నాయి పేజెస్. తర్వాత నుండి ఏమీ లేవు, మొత్తం ఖాళీ. హే, నేను ఇందాక చూసినప్పుడు బుక్ మొత్తం ప్రింట్ అయి ఉంది, ఇప్పుడేంటి సగం పేజీ లేవు. సత్య ఇలా ఆలోచిస్తూ ఉండగానే బయట నుండి అరుపులు వినిపిస్తున్నాయి. సత్య అలాగే అరుపులు వింటూ ఉంది. తనకు ఖచ్చితంగా ఆ అరుపులు ఎక్కడో విన్నట్లే అనిపించాయి. ఎక్కడో విన్నమేంటి, తనకు బాగా కావలసిన వాళ్ళ అరుపులే అవి. ఇవి కృష్ణ నరేష్ వాయిసెస్ లాగానే ఉన్నాయి, వాళ్ళకేమైంది? సత్య చాలా గందరగోళంగా ఉంది. ఛా, అనవసరంగా ఈ రూమ్ లో ఇరుక్కుపోయా. మాకు బుద్ధి లేదు కానీ అనవసరంగా ఈ బంగ్లాకి వచ్చాం. ఏముంది ఇక్కడ, పైగా పేరొకటి రాజుగారి బంగ్లా అని, దయ్యాల కొంప అని పెట్టచ్చుగా వెద్దవా. సత్య మాట పూర్తయ్యేలోపు ఎవరో ఫెడేల్ మని మొహం మీద కొట్టినట్లు అనిపించింది. సత్య గట్టిగా అరిచింది. తనని ఎవరో కొడుతూ ఉన్నట్లే అనిపించింది. సత్య బొగ్గలు ఎర్రగా వాచిపోయాయి. నెమ్మదిగా అరుపులు కాస్త ఏడుపులుగా మారాయి. బావా, ఎవరో ఏడుస్తున్నారు చూసావా? ఎవరో ఏంటి, అది ఖచ్చితంగా సత్య గుంతే. అంటే మనకు జరిగిన ట్రీట్మెంట్ సత్యకు కూడా జరుగుతుందంటావా? కృష్ణ నరేష్లు బాగా అలిసిపోయారు. ఎవరో చితక్ కొట్టినట్లు వాళ్ళ బాడీ స్కూనమైపోయాయి. ఒళ్ళంతా దెబ్బలతో ఎలా పడితే అలా ఉన్నారు. బావా, ఒంట్లో ఓపిక అస్సలు లేదురా. మన సత్య పరిస్థితి ఎలా ఉందో? నాకైతే సాత్విక్ గడి చనిపోవడమే మంచిదని ఎలా ఉందిరా? అదేంటి బావా అంత మాట అన్నావు? వాడు మనలాగి దెబ్బలు తట్టుకోలేకపోయేవాడు, మనకే చాలా కష్టంగా ఉంది. అవును బావా, పాపం వాడు ఏ లోకంలో ఉన్నాడు. కృష్ణ నరేష్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బయట మళ్ళీ వర్షం మొదలైంది. నిన్నట్లానే ఈసారి కూడా వర్షం బంగ్లా ఉన్న ప్రదేశంలో పడట్లేదు. సేమ్ నిన్నటి సీన్ రిపీట్ అవుతుంది కదా. ఈసారి బయటికి వెళ్తే మన సీన్ అంతేరా. నేనైతే ఎక్కడికి వెళ్ళను, ఆ దెయ్యం కొట్టినా తిట్టినా నేను ఈ బంగ్లాను వదిలి మాత్రం బయటికి అస్సలు వచ్చే సమస్య లేదు. నరేష్ కృష్ణ నెమ్మదిగా లేవబోతుండగా మెయిన్ డోర్ దగ్గర ఎవరో అడుగులు వేస్తున్నట్లు సౌండ్ వచ్చింది. ఇద్దరు ఏదో ఒక రకంగా ఓపిక తెచ్చుకొని మెయిన్ డోర్ గుమ్మం దాకా వచ్చారు. నిన్నట్లానే ఈ రోజు కూడా బంగ్లా ఉన్న చోట వర్షం పడట్లేదు. గేట్ దాకా కూడా పొడిగానే ఉంది. నెమ్మదిగా పొగ కమ్మేస్తుంది. ఈ అన్నింట్లో కృష్ణ ఒకటి గమనించాడు. నరేష్ ఆ సౌండ్ చూసి అలా నించుండిపోయాడు. ఎందుకంటే బంగ్లా బయట నడుస్తుంది ఇంకెవరో కాదు, సత్య. సాత్విక్ లాగే సత్య కూడా వర్షంలో చెయ్యి పెట్టి బయటకు తీసి చూసింది. సేమ్ అలాగే సత్య హ్యాండ్ బ్లడ్ తో ఎర్రగా మారిపోయింది. బావా నేను చూస్తుంది నిజమేనా? రే సత్య ఏంట్రా బయట తిరుగుతుంది? సత్య 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 బయట ఏం చేస్తున్నావు, లోపలికి వచ్చి. సత్య నీకే సత్య చెప్పేది, లోపలికి రా. సాత్విక్ కు ఏం జరిగిందో మర్చిపోయావా? ఆ మాట వినగానే సత్యకు చాలా కోపం వచ్చింది. అప్పటిదాకా నవ్వుతూ వర్షంలో తిరుగుతుంది కాస్త, చాలా కోపంగా నరేష్ ను చూసింది. బావా నాకేదో డౌట్ కొడుతుంది, ఒకసారి రా బయటకు వెళ్ళి తీసుకొని వద్దాం. బాబోయ్ బయటగా వద్దురా, నాకు ఈ బంగ్లా వదిలి బయటకు వెళ్ళాలని అసలు లేదు. కానీ సత్య పరిస్థితి సడన్ గా అప్పుడే నరేష్ కు ఏదో గుర్తొచ్చింది. హాల్ లోని విండో వద్దకు వచ్చి చెట్టుపై చూశాడు. కానీ అక్కడ చెట్టుపై ఎప్పుడు ఉండే మూడు దయ్యాలు అక్కడ లేవు.
బాబోయ్, అప్పుడు సాత్విక్ చనిపోయిన రోజు జరిగిందే జరుగుతుందిగా. ఒరే కృష్ణ, ఒకసారి ఇక్కడికి రా, ఇది చూడు, నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. అటు నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. రే కృష్ణ, నిన్నేరా, ఇటు రారా. అయినా కూడా ఎలాంటి సౌండ్ లేదు. ఎక్కడికి పోయావు బే అనుకుంటూ నరేష్ మెయిన్ డోర్ వైపు చూశాడు. చూడగానే నరేష్ షాక్ అయిపోయే సంఘటన చూశాడు. తన కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయింది. అటువైపు చూస్తే కృష్ణ బయటకు వెళ్తున్నాడు. అక్కడే ఎదురుగా సత్య నిలబడి పిలుస్తూ ఉంది. రెండు చేతులు చాపి సత్య కృష్ణను తన వైపుకు రమ్మని పిలుస్తోంది. కృష్ణ కూడా తనని ఎవరో ట్రాన్స్ చేసినట్లు నడుచుకుంటూ బయటకు వెళ్తున్నాడు. బయట సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది. వర్షంతో పాటు పిడుగులు ఉరుములతో ఆకాశం భయంకరంగా ఉంది. కృష్ణ సత్య వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈలోగా బంగ్లాలో నిలబడి చూస్తున్న నరేష్ కు సూపర్ షాక్ తగిలింది. అప్పటిదాకా నిలబడి పిలిచిన సత్య లేదు. కృష్ణ మాత్రం మెయిన్ గేట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నిజానికి మొత్తం పొగమంచు కమ్మేయడంతో అక్కడ గేట్ కూడా కనిపించడం లేదు. రే కృష్ణ, ఎక్కడికి రాలా వెళ్ళిపోతున్నావు? అయినా ఇదేదో మాయలా ఉందేంటి? సత్య అసలు ఏమైంది? బయటకు వచ్చింది, ఇప్పుడు చూస్తే లేదు. మరోవైపు చూస్తే కృష్ణ వెనక్కి రావడం లేదు. అలా పొగ మంచులోకి వెళ్తున్నాడు. నరేష్ కు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. బయటకు వెళ్దామంటే తనకు ఏమవుతుందో అని భయం. ఇక ఏదైతే అది అయ్యిందని నరేష్ బయటకు పరిగెట్టుకుంటూ వచ్చాడు. కృష్ణ ఆగు, వెళ్తే ఏమవుతుందో కూడా తెలుసు నీకు, ప్లీజ్ ఆగురా. కృష్ణ అసలు ఏం వినిపించుకోవడం లేదు. నరేష్ కరెక్ట్ గా కృష్ణను అందుకోబోయే లోపు తన మంచులోకి వెళ్ళిపోయాడు. నరేష్ గట్టిగా కృష్ణ అని అరిచాడు. కృష్ణ అలా మంచు లోపలికి వెళ్లగానే మళ్లీ దయ్యాలర్పులు వినిపించాయి. నెమ్మదిగా అవి నవ్వులుగా మారాయి. నరేష్ కు అవి దూరం అవుతున్న సౌండ్స్ తెలుస్తున్నాయి. కాసేపటికే అక్కడ పొగమంచు వర్షం అన్ని ఆగిపోయాయి. తన ముందు అంతా క్లియర్ అయిపోయింది. కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒరే కృష్ణ ఉన్నావా? అసలు ఏమైపోయావురా? నరేష్ కు ఏం జరిగి ఉంటుందో అర్థమయ్యి ఏడుపు వచ్చేసింది. కృష్ణ నువ్వు లేవంటే నేను తట్టుకోలేనురా, ప్లీజ్ రా, వెనక్కి రారా. నరేష్ కు సడన్ గా గుర్తొచ్చి చెట్టు ఉన్న వైపుకు చూశాడు. మొన్నట్లానే దెయ్యాలు గట్టిగట్టిగా నవ్వుతున్నాయి. మూడు కూడా చెట్టు పైన ఉన్నాయి. అవి రెడ్ కలర్ లో మెరుస్తున్నాయి. ఇక నరేష్ కు ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. అందుకే గట్టిగట్టిగా ఏడుస్తున్నాడు. ఈలోగా వెనక నుండి నరేష్ అని పిలుపు వినబడింది. వెనక్కి తిరిగి చూస్తే సత్య ఉంది అక్కడ. సత్య, నరేష్ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవకి ఏం చేయమంటావు? అయినా నువ్వేంటి బంగ్లాలో నుండి వస్తున్నావు, ఇందాకే కదా. ఏంటి ఇందాకే కదా? నేను ఆ రూమ్ లోకి వెళ్ళి లాక్ అయిపోయా కదా. అప్పటి నుండి ఆ రూమ్ లోనే ఉండిపోయా. ఏంటి సత్య నువ్వు మాట్లాడేది? ఇప్పుడే రూమ్ లో నుండి వస్తున్నావా? మరి కృష్ణ నువ్వు పిలిచింది ఎవరు? నేను కృష్ణను పిలవడం ఏంటి? అసలు మీ ఇద్దరు అరుపులు వినిపించి నేను కంగారు పడ్డా, మీకు ఏమైందా అని. బయటకు వద్దామంటే డోర్ లాక్ అయిపోయింది. ఇదిగో ఇప్పుడే సడన్ గా ఎవరో లాక్ ఓపెన్ చేసినట్టు డోర్ తెరుచుకుంది. నరేష్ అంతా షాక్ లో ఉండి వింటున్నాడు. ఒరే ఇంతకీ కృష్ణకి ఏమైంది? ఏం చెప్పమంటావే? అంటే నువ్వు అనేది? అవును, సాత్విక్ ఏం జరిగిందో కృష్ణకు కూడా అదే జరిగింది. అసలు కృష్ణ ఎందుకు బయటకు వచ్చాడు? వర్షం పడేటప్పుడు బయటకు వస్తే ప్రమాదం కదా. అదే మాయలా ఉంది. బయట నువ్వు కనిపించావు, నీకేమవుతుందని వాడు. ఏంటి నీనా? హా, రెండు చేతులు చాచి మరీ పిలిచావు. నేను ఆ రూమ్ లో లాక్ అయిపోతే ఇక్కడికి ఎలా వస్తానురా? అదే కదా మరి నేను మాయా అన్నది. అయితే సాత్విక్ లానే కృష్ణ కూడా? అవునమ్మా, మీకిక లేడు. సార్ ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మాటి మాటికి వచ్చి దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ నుండి వెళ్లే మార్గం చెబుతాను. ఏయ్, నీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా? నరేష్ నువ్వు ఆకు. సార్ మీరు చెప్పండి. మీరు చదవాలనుకుంటుంది ఈ బుక్ గురించేనా అంటూ వాళ్ళు చదివిన బుక్ లాంటి దాన్ని బయటకు తీశాడు ఆ ముసలోడు. ఈ బుక్ మీ దగ్గరకు ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ బంగ్లా నన్ను కూడా హింసించింది కాబట్టి. ఏంటి మీరు మాట్లాడేది? సరిగ్గా 50 ఏళ్ల క్రితం నేను కూడా మీలాగే నా స్నేహితులతో ఈ బంగ్లాకు వచ్చాను. ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ కూడా అప్పుడు లేదు. నాతో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ చనిపోయారు. నేను తప్పించుకుని తిరుగుతున్నాను. మరి ఆ సత్యమూర్తి అన్నాడు తనొక్కడే బతికి బయటపడ్డాను అని. సత్యనారాయణ చిన్నగా నవ్వుతాడు. అయినా ఎన్ని ఇయర్స్ నుండి మీరు ఒక్కరు ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతున్నారు? మిమ్మల్ని ఎందుకని దయ్యాలు ఏం చేయలేకపోతున్నాయి? దానికి రీజన్ నేను ఇప్పుడు చెప్పలేను. నేను చేయగలిగింది ఒక్కటే,
ఈ బుక్ మీకు ఇవ్వడం అంటూ తన దగ్గర ఉన్న బుక్ ను ముందుకు చూపించాడు. సత్య చాలా వేగంగా బుక్ ను అందుకుని పేజీలు తిరగడం మొదలు పెట్టింది. రూమ్ లో లాక్ అయినప్పుడు చదివిన పేజీ తర్వాత పేజీ ఓపెన్ చేసింది. అక్కడ బ్లాంక్ గా లేదు. బుక్ మొత్తం ఒకసారి తిప్పింది. లాస్ట్ వరకు రాసింది. ఆశ్చర్యంగా తల ఎత్తి చూశారు నరేష్ సత్యలు. ఎదురుగుండా ఉన్న సత్యనారాయణ అక్కడ లేడు. ఇలోగా ఎక్కడికి పోయాడు ఈ ముసలాడు? ఏంటో ఇలా వస్తాడో అలా వెళ్ళిపోతాడు. సత్య చాలా సీరియస్ గా చదవడం స్టార్ట్ చేసింది. రాజుగారు దూరంగా ఉన్న మూడు దయ్యాల్ని చూసి షాక్ అయ్యారు. ఏంటిది నేను చూస్తుంది, నిజమేనా? ఆ చెట్టు మీద ఎందుకని నాకు దయ్యాలు కనబడుతున్నాయి? రాజుగారు స్వతహాగా చాలా ధైర్యవంతులు, అందుకనే ఒక్కరే ఆ చెట్టు వద్దకు వెళ్దామని డిసైడ్ అయ్యారు. చాలా వేగంగా తన బంగ్లా దాటి ఆ చెట్టు వైపుకు వచ్చారు. దారిలో నడుస్తుండగా చుట్టూ చీకటి. విచిత్రంగా ఆ రోజు జనాలు కూడా ఎవరూ లేరు. కుక్కల ఏడుపులు, నక్కల అరుపులు గట్టిగా వినబడుతున్నాయి. ధైర్యవంతుడైన రాజుగారికి మొదటిసారిగా చెమటలు పడుతున్నాయి. దూరంగా ఊగుతున్న ఆ దయ్యాలను చూస్తూ చాలా వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. రాజుగారు వేగంగా నడవడం వల్ల ఆయాసపడుతున్నారు. అలాగే అదే సమయంలో తన వెనకాల ఇద్దరు ముగ్గురు నడుస్తున్నట్టు అడుగులు చప్పుడు వస్తున్నాయి. రాజుగారు ఏంటా అని వెనక్కి తిరిగి చూశారు. వెనకాల ఎవరూ లేరు. అయినా తన వెనకాల తన అడుగులతో పాటు వేరే వాళ్ళ అడుగులు కూడా పడ్డాయి. నేనొక్కడినే ఇక్కడున్నాను, మరి అడుగులు ఎవరివి? రాజుగారు వెనక్కి చూస్తూనే ముందుకు నడుస్తున్నారు. ఆ మట్టిలో తన అడుగులతో పాటు వేరే వాళ్ళ అడుగులు పడుండటం చూడగానే రాజుగారి గుండె అక్కడే ఆగిపోయింది. మొదటిసారి భయం రుచి చూసిన రాజుగారు వేగంగా పరిగెట్టుకుంటూ బంగ్లాలోకి వెళ్ళిపోయారు. ఈలోగా పెద్దగా వర్షం, పిడుగులు, వడగళ్లతో వాన. రాజుగారికి ఏమీ తోచట్లేదు. ఏం చెయ్యాలో తెలియట్లేదు. తన ముందు వెనకాల ఎవరో కదులుతున్నట్లు, వింత వింత శబ్దాలు, తల తిరిగిపోతుంది. అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. ఆహ్ బాబోయ్, పిచ్చిగా ఉంది నాకు, దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి. రాజుగారు ఆ బాధలో భయంలో అక్కడే వాన పడుతున్నా కూడా కింద కూలబడి గట్టిగా ఏడుస్తున్నారు. ఆ ఏడుపుని డామినేట్ చేసేలా వెనకాల నుండి పెద్దగా నవ్వు వినబడుతుంది. రాజుగారు ఎవరా అని చెప్పి వెనక్కి తిరిగి భయం భయంగా చూసి పెద్దగా షాక్ లోకి వెళ్ళిపోయాడు. ఆ షాక్ లో అలా బిగబెట్టి చూస్తున్నాడు. సడన్ గా బుక్ మూసేశాడు సత్యనారాయణ. ఏంటిది పెద్ద అయినా ఇలా మంచి సస్పెన్స్ లో బుక్ మూసేశావు? అవును, కరెక్ట్ టైం లో బుక్ మూసేశావు. ఇంకా చదవనివ్వు. బయట ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ముందు లోపలికి వెళ్ళండి. అవును, ముసలుడు చెప్పింది కూడా నిజమే. పెద్ద సత్య లోపలికి. నరేష్ సత్య అలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళగానే సత్యనారాయణ నవ్వుతూ అక్కడ సడన్ గా మాయమైపోయాడు. నరేష్ నడుస్తూ ఎందుకో వెనక్కి తిరిగాడు. అయితే అక్కడ అతను లేడు. అప్పుడే నరేష్ కు డౌట్ వచ్చింది. అయితే బాధలో ఉండి పెద్దగా పట్టించుకోలేదు. సత్య అయితే ఎక్కేడుస్తోంది. నలుగురుగా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇద్దరే మిగిలారు. సాత్వి కృష్ణలు తమతో ఎంతో సరదాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరన్న ఆలోచనే చాలా బాధ కలిగిస్తోంది వాళ్ళకి. రే నరేష్, అసలు ఈ బంగ్లాకు వద్దామని ఎందుకురా ప్లాన్ చేశారు? అడ్వెంచర్స్ లేకపోతే ఏమైందిరా? ఊరుకో సత్య, నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? వాళ్ళ ఫ్యామిలీస్ కు మనం ఏమని సమాధానం చెప్పగలం? అసలు అలాంటిది ఒకటి చేయాలి అంటే మనం ఇక్కడ నుండి బయటపడాలి. క్వశ్చన్ మార్క్ ఫేస్ తో నరేష్ ను చూసింది సత్య. అవును, మన లైఫ్ లకు మాత్రం గ్యారంటీ ఏముంది? మనం మాత్రం ఇక్కడ నుండి బయటపడతామన్న గ్యారంటీ ఏముంది? అలా అనకురా, నాకు భయంగా ఉంది. అలా అవ్వకూడదని నాకు కూడా ఉంది. కానీ నువ్వు గమనించావా, ఇది సరిగ్గా మూడో రోజు. అయితే మనం విన్నాంగా సరిగ్గా మూడు రోజులకు ఎంతమంది వెళ్తే అంతమంది చని. ఇది సరిగ్గా మూడో రోజు, మన ఇద్దరమే మిగిలాం. అయితే మనం కూడా చనిపోతామంటావా? ఛాన్సెస్ ఆర్ దేర్ కదా, ఇప్పటికే ఇద్దరు పోయారు. పాపంరా వాళ్ళిద్దరు. అవును. సత్య నరేష్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా నరేష్ కు సత్యనారాయణ గుర్తొచ్చాడు. నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది ఈ బంగ్లాలో ఉన్న ముసలాయన గురించి. ఏం డౌట్? ఫస్ట్ డౌట్, ఈ బంగ్లాలోకి వెళ్ళిన వాళ్ళ ఎవరు బయటకు రాలేదు అన్నారు, ఒక సత్యమూర్తి తప్ప. సెకండ్ డౌట్, ఈ బంగ్లాలో సత్యనారాయణ అనే ముసలోడు గత 50 ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నాడు. థర్డ్ డౌట్, ఈ ముసలోడు వచ్చినప్పటి నుండి మనల్ని ఇంకా కష్టాల్లోకి తోసేసి వెళ్ళిపోతున్నాడు. అవును, నరేష్ నువ్వు చెప్తుంటే డౌట్ వస్తుంది. ఒకసారి గుర్తు తెచ్చుకో, సడన్ గా ఎక్కడ నుండో వచ్చేస్తాడు,
సడన్గా మాయమైపోతాడు. అలా ఎలా జరుగుతుంది? ఇంత ప్రమాదకరమైన బంగ్లాలో అతను మాత్రమే ఎలా ఉండగలుగుతున్నాడు? నాకు ఈ ఒక్క పాయింట్ అస్సలు అర్థం కాలేదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? చూద్దాం, టైం రావాలి దేనికైనా. ఈలోగా మనం కిచెన్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి ఉన్నాయేమో చూద్దాం పద. వద్దురా, నాకు అసలు ఆకలి లేదు. అలా అంటే ఎలా? నాకు మాత్రం తినాలని ఉందేంటి, కానీ తప్పదు. సరే పద. సత్య, నరేష్ లు వంటింట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సడన్ గా పైనుండి సౌండ్స్ వస్తున్నాయి. పైన ఏవో సౌండ్స్ వస్తున్నాయి, అదేంటో చూసొస్తాను. వద్దు నరేష్, నువ్వు ఒక్కడమే వెళ్లకు. అబ్బా ఏమి కాదు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాగా. ప్లీజ్ వద్దు, నిన్ను కూడా నేను వదులుకోలేను. ఏంటి భయపడుతున్నావా? చూడు, నా దగ్గర హనుమాన్ లాకెట్ ఉంది, ఇది ఉండగా దయ్యాలు నన్ను ఏం చేస్తాయి అని చేతికి ఉన్న హనుమాన్ లాకెట్ ను చూపించాడు నరేష్. అలాగే సత్య వద్దు అంటున్నా కానీ నరేష్ పై రూమ్ కు వెళ్ళాడు. నరేష్ మెట్లు ఎక్కుతూ ఒక్కో అడుగు వేస్తూ ఉంటే ఒక్కో రకమైన సౌండ్స్ వస్తున్నాయి. అది నరేష్ కు కొత్త భయాన్ని కలిగించింది. వామ్మో, ఏంటి ఈ సౌండ్స్? మనకు కూడా భయమేస్తుంది, కానీ ఈ భయం ఎన్నాడు? ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి అని అడుగులు ముందుకు వేస్తున్నాడు. పైన రూమ్ లోకి నరేష్ అడుగు పెట్టాడు. ఇలా వచ్చాడో లేదో ఒక్కసారిగా విపరీతమైన వెలుగొచ్చింది. ఆ వెలుగుకి నరేష్ కు కళ్ళు మూసుకున్నాడు. తెరిచి చూసేసరికి ఎదురుగా విండోలోంచి షాక్ అయ్యే దృశ్యాన్ని చూశాడు. తను చూసింది కళా నిజమా అనేది నమ్మలేకపోయాడు. మళ్ళీ ఒకసారి కళ్ళు నలుముకుని కళ్ళు పెద్దవి చేసి విండోలోంచి చూశాడు. అక్కడ ఎప్పుడూ ఉండే మూడు దెయ్యాలు చెట్టు మీద లేవు. ఏంటా దేవుడాని భయపడేలోపు కొంచెం పక్కగా ఆ మూడు దెయ్యాలు గాల్లో వేలాడుతున్నాయి. ఇంకా షాక్ అయ్యే దృశ్యం ఏమిటంటే అక్కడ మూడు దెయ్యాలతో పాటు సత్యమూర్తి కూడా కనిపించాడు. వాట్? ఏంటి, నేను చూస్తుంది నిజమేనా? సత్యమూర్తి ఇక్కడ ఉండడం ఏంటి? అసలు ఏంటి ఈ కన్ఫ్యూషన్? రాజుగారి బంగ్లా దగ్గర ఆయనకు పని ఏంటి? ఈ విషయం అర్జెంట్ గా సత్యకు చెప్పాలి అని వెనక్కి తిరిగాడు. అలా తిరిగాడో లేదో తన కళ్ళెదురుగా సత్యనారాయణ కనిపించాడు. ఇది ఊహించని నరేష్ గట్టిగా గాబుతేక పెట్టాడు. ఏంటి నాయన, భయపడ్డావా? హా, భయపడక. అసలు మీకు ఇక్కడ పని ఏంటి? సడన్ గా వస్తారు, సడన్ గా వెళ్ళిపోతారు. నా సంగతి పక్కన పెట్టు నాయన, నువ్వేంటి విండోలోంచి భయపడుతూ చూస్తున్నావు? ఏం లేదులే, నువ్వెందుకు వచ్చావో చెప్పు ముందు. మీకేమైనా అవసరమేమో అని చూద్దామని వచ్చాను. అయినా కింద సత్య ఉందిగా, తన కనపడలేదా నీకు? సత్య కింద లేదుగా. కింద లేదా? మనసులో ఏ వాష్రూమ్ కో వెళ్ళి ఉంటుందిలే. ఏం చూసావో నువ్వు? పద, నేను తనతో మాట్లాడాలి. అయినా మాకేం అవసరం లేదు, నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి అంటూ సత్యనారాయణ తీసుకుని కిందకు వెళ్లబోతూ ఎందుకైనా మంచిది అని వెనక్కి తిరిగి చూశాడు. తను చూస్తుండగానే మూడు దయ్యాలు కింద వేలాడుతున్నాయి. సత్యమూర్తి అక్కడే ఉన్నాడు. మనకు మాత్రమే ఇలా కనిపిస్తున్నాయా? ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఇదిగో పెద్ద ఆయన. ఏంటి బాబు? ఏం లేదు, ఇక్కడ విండో నుంచి ఒకసారి చూడు. పెద్ద ఆయన అలాగే చూస్తాడు. ఏముంది బాబు అక్కడ? నీకేం కనపడడం లేదా? అసలు నీకేమి కనిపిస్తుంది బాబు అక్కడ అంటూ అటువైపు తిరిగాడు నరేష్. ఉన్న షాక్లు సరిపోవు అన్నట్లుగా దానికంటే పెద్ద షాక్ నరేష్ కు తగిలింది. చాలా కన్ఫ్యూజన్ గా విండోలోంచి బయటకు చూశాడు నరేష్. అక్కడ సత్యమూర్తి లేడు, మూడు దయ్యాలు లేవు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అక్కడ అసలు చిన్న చెట్టు కూడా లేదు. నరేష్ కు మతిపోయింది. సత్యకు చాలా విషయాలు చెప్పాలి, అసలు అంత చిక్కడం లేదు. పద పెద్ద ఆయన అనుకుంటూ రెండు అడుగులు వేసి ఒకసారి ఆగాడు. నరేష్ సైడ్ కి తిరిగి చూస్తే అక్కడ సత్యనారాయణ లేడు. నరేష్ కు వరుస షాక్లతో పిచ్చెక్కిపోతుంది. మళ్ళీ విండోలోంచి బయటకు చూశాడు. ఈసారి చింత చెట్టు ఉంది, అలాగే మూడు దయ్యాలు ఉన్నాయి, కానీ అక్కడ సత్యమూర్తి లేడు, సత్యనారాయణ ఉన్నాడు. వామో ఏంటిది అనుకుని కళ్ళు నులుపుకుని మళ్ళీ చూశాడు. ఈసారి సత్యమూర్తి ఉన్నాడు. నరేష్ కళ్ళ ముందరే సత్యనారాయణ సత్యమూర్తి మార్చి మార్చి కనపడుతున్నారు. నరేష్ కు తల తిరిగిపోతుంది. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి. శరీరం చల్లగా అయిపోయింది. నరేష్ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తను ఇలా పడ్డాడో లేదో సడన్ గా రూమ్ లో ఉండే ఒక బాక్స్ తెరుచుకుంది. ఆ బాక్స్ లో నుండి విపరీతమైన లైటింగ్ వస్తుంది. ఇక సత్య కిచెన్ రూమ్ లో తన చేతులు రెండు స్టిక్స్ తో చేతులను అటు ఇటు ఆడిస్తుంది. దూరం నుండి చూసేవాళ్ళకి సత్య ఏదో చేతబడి చేస్తున్నట్లు అనిపిస్తుంది ఖచ్చితంగా. ఏంటిది, అడుగు వేసే ఓపిక లేదు, ఏమైంది నాకు అని మనసులోనే అనుకున్నాడు. అప్పుడే తనకు జరిగింది అంతా కళ్ళ ముందే తిరుగుతోంది. వెంటనే డౌట్ వచ్చి విండోలోంచి బయటికి తొంగి చూశాడు. అక్కడ మూడు దయ్యాలు చెట్టుకు నార్మల్ గా వేలాడుతున్నాయి. ఆకాశం నల్లగా మారుతోంది, మేఘాలు ముసురుకుంటున్నాయి. లాస్ట్ 2 times వర్షం పడితే ఏమైందో నరేష్ కు గుర్తొచ్చింది. సత్య ఎలా ఉందో చూడాలి అర్జెంట్ గా అనుకుంటూ ఓపిక లేకపోయినా కూడా ఏదోలా కిందకి దిగాడు. సత్య, సత్య,
అని గట్టిగా అరుస్తూ ఇల్లంతా తిరుగుతున్నాడు. మొత్తానికి కిచెన్ లో సత్య ఉందని చూశాడు. ఎందుకైనా మంచిది అని డోర్ వద్ద నిలబడి ఉన్నాడు. సత్య ఎవరితోనో మాట్లాడుతోంది. నరేష్ తొంగి చూశాడు. అక్కడ ఉంది ఎవరో కాదు, సత్యనారాయణ. నరేష్ అవాక్కయ్యాడు. డోర్ దగ్గర చెవి పెట్టి వింటున్నాడు. మొత్తానికి మన ప్లాన్ వర్కౌట్ అయ్యి నీకు ఈ నిధి దొరికితే చాలు తల్లి. దొరక్కేమవుతుంది తాత, అందుకేగా వీళ్ళని ఇంత రిస్క్ లో పెట్టాను. ఇద్దరిని చంపేసేలా చేశాను. ఇంకా ఒక నరేష్ గార్డ్ కూడా చంపేస్తే మన కోరిక తీరిపోతుంది. జాగ్రత్త తల్లి, ఆ నరేష్ గార్డు అసలే కేటుగాడు. నేను ఎంత కేటుదన్న మర్చిపోయావా తాత, అసలు ఆ ముగ్గురితో నేను ఫ్రెండ్షిప్ చేసింది ఎందుకో నీకు గుర్తులేదా? అవునవును, మన ఇద్దరం ప్లాన్ చేసే కదా. నువ్వు వాళ్ళ గ్రూప్ లో చేరింది, వాళ్ళను ఇక్కడికి వచ్చేలా చేసింది. ఆ సాత్వి కృష్ణలను బలి తీసుకుంది. నరేష్ కు తను వింటోంది చూస్తుంది అంతా నిజమేనా అన్నట్లుగా అలా ఉండిపోయాడు. తనకు తెలియకుండానే తన కళ్ళల్లోంచి వాటర్ వచ్చాయి. అయితే ఈలోగానే తేరుకుని మనసులో అనుకుంటున్నాడు. అమ్మని సత్య, ఇదంతా నీ ప్లానా? చెప్తా నీ పని. ఆ సత్యగాడి పని, ఇద్దరు పని పడతా సత్య అంటూ రూమ్ లోపలికి సడన్ గా వచ్చేసాడు. సత్య ఒక్కసారిగా షాక్ అయింది. సత్యనారాయణ వెంటనే మాయమైపోయాడు. ఏంటి సత్య, ఎవరితో మాట్లాడుతున్నావు? అబ్బే ఏం లేదు, ఏం లేదు. నేను ఎవరితో మాట్లాడతా? నాలో నేనే మాట్లాడుకుంటున్నా. ఏడుస్తూ మన కృష్ణ సాత్వికులను తలుచుకుని ఏడుస్తున్నా. అమ్మని ఎంకమ్మా, ఏం నటిస్తున్నావే? నీకుంది నా చేతిలో గట్టిగా. సర్లే సత్య, అయిందేదో అయింది. నేనేం చూశానో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు. అమాయకంగా ఏమైంది నరేష్, నాకు అసలు ఏం గుర్తులేదు. నరేష్ కు ఇప్పుడు అంతా కనెక్ట్ అవుతోంది. మొదటిసారి నలుగురు బయటకు వెళ్ళినప్పుడు సాత్విక్ ను పక్కకి వెళ్లమని సత్యనే చెప్పింది. మళ్ళీ తన మీద డౌట్ రాకుండా కళ్ళు తిరిగి పడిపోయింది. అలాగే కృష్ణను కావాలని బయటకు రమ్మని పిలిచింది సత్య. తర్వాత ఏం తెలియనట్లు రూమ్ లో నుండి బయటకు వచ్చింది. ఇద్దరు చనిపోయినప్పుడు సత్య అక్కడే ఉంది కదా. అసలు ఏం జరిగిందో తెలియాలంటే నేను ముందు ఆ రూమ్ లోకి వెళ్ళాలి. దానికంటే ముందు సత్యను ఒకసారి టెస్ట్ చేయాలి. సత్య సత్య, ఇందాక ఏమైందో చెప్పలేదు కదా, బై రూమ్లో ఒక పెద్ద పెట్టి ఉంది, దాంట్లో నుండి బోలెడు వెలుగు వచ్చింది. చాలా ఉత్సాహంగా, పెట్టేనా? ఇది వుడ్ కలర్ లో, పైన నాలుగు పాము బొమ్మ ఉంటుంది, ఆ పెట్టేనా? వెలుగొచ్చిందా? అయితే ఖచ్చితంగా దాంట్లోనే ఉంది. ఏంటి సత్య అంత ఎక్సైట్ అవుతున్నావు? ఆ పెట్టెలో ఏముందో నీకు తెలుసా? మళ్ళీ నార్మల్ గా తడబడుతూ, నాకేం తెలుసు, నాకేం తెలీదు. అసలు పెట్టేంటి, ఏం జరుగుతుంది? అసలు ఈ బంగ్లా నుంచి బయటకు వెళ్తామో లేదో తెలియట్లేదు నాకు. నన్ను ఎలాగైనా కాపాడు నరేష్. మనసులో, ఓ నీ నటన మహానటి, ఈ సంగతి చెప్తాలే, కంగారు పడకు. సత్య నేను చాలా అలసిపోయాను, కాసేపు పక్క రూమ్ లోకి వెళ్ళి పడుకుంటా, సరేనా? ఆనందంగా, హా అలాగే వెళ్ళు, బాగా పడుకో, అప్పుడే రాకు. నరేష్ పడుకోవడానికి కింద బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. నరేష్ ఇలా వెళ్ళాడో లేదో వెంటనే సత్య పైకి వెళ్ళింది ఆ బాక్స్ కోసం. సత్య పైకి వెళ్ళగానే నరేష్ కింద ఉన్న స్పెషల్ రూమ్ కు వెళ్ళాడు. నరేష్ లోపలికి వెళ్ళగానే బయట నుండి డోర్ పడిపోయింది. లోపలంతా చీకటిగా ఉంది. అయితే అందులో ఒక బుక్ దొరికింది నరేష్ కు. అది చదువుదామని ఓపెన్ చేశాడు. ఆ బుక్ లో రాజుగారి బంగ్లా రహస్యాలున్నాయి. ఆ బుక్ ను మధ్యలో ఆపేసిన నరేష్ చదవడం కంటిన్యూ చేశాడు. అంత వర్షంలో దయ్యాల చప్పుళ్ళు వెనకాల నుండి పెద్దగా నవ్వు రావడంతో రాజుగారు వెనక్కి తిరిగి చూశారు. అక్కడ చూసిన దృశ్యానికి ఆయన గుండె అక్కడే ఆగిపోయింది. అలా గుండె పట్టుకుని అక్కడే కూడబడిపోయాడు. మర్నాడు పొద్దున ఊరు ప్రజలు రాజుగారిని చూసి షాక్ అయ్యారు. రాజుగారు ఏం చూశారో ఎవరికి తెలియదు, కానీ చూసిన దానికి చాలా భయపడినట్లున్నారు. అందుకే ఆయన మొహం చనిపోయినా కూడా భయంగా ఉంది. ఆయన కళ్ళల్లో నల్లగుడ్డు లేదు. నవ్వుకుంటూ, ఇది ఖచ్చితంగా దయ్యాల పనే. ఏంటి పెద్ద అనేది? అవునరా, మన ఊర్లో మూడు దయ్యాలున్నాయి, మోహిని, కామిని, టాకిని. అవి రాత్రిపూట బంగ్లాలో ఎవరు ఉంటే వాళ్ళని వేటాడుతున్నాయి. అంతే, ఆ ఒక్క మాటతో చుట్టుపక్కల జనాలు బెంబేలెత్తిపోయారు. ఊరి మొత్తం రాజుగారి హత్య, ఆ దెయ్యాల జాడ గురించి వార్త చాలా వేగంగా వ్యాప్తి చెందింది. దాంతో రాజుగారి బంగ్లా, దాని చుట్టుపక్కల నివసించు వారు క్రమంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నాకు కావలసింది కూడా ఇదే. ఓయ్ వెంకటపతి, రాజుగారిని చంపగానే ఆస్తి మొత్తం నాదవుతుందన్నావు,
అయ్యా, మీకు ద్రోహం చేస్తానా చెప్పండి. మీరు ఈ శుక్రవారం రాత్రి ఆ బంగ్లాకు ఒంటరిగా వెళ్ళండి. మేడ మీద గదిలో మీకు ఒక చెక్క పెట్టి ఉంటుంది, అందులోనే నిధి అంతా ఉంటుంది. ఆ విషయం నీకెలా తెలుసయ్యా? పశుపతి గారు, మీకు సమాధానాలు కావాలా లేక నిధి కావాలా? సమాధానాలు ఎవరికి కావాలి? నాకు నిధి కావాలి. మరి వెళ్ళి తెచ్చుకోండి. పశుపతి ఆ రోజు రాత్రి బంగ్లాకు వెళ్దామని డిసైడ్ అయ్యాడు. అప్పటికే దెయ్యాల భయంతో ఎవరూ రాజుగారి బంగ్లా దగ్గరకు వెళ్ళట్లేదు. పశుపతి ఎవరూ లేకపోతే తనకు నిధివేట ఇంకా సులువు అవుతుందని అనుకున్నాడు. పశుపతి నెమ్మదిగా బంగ్లా గేట్లోకి మొదటి అడుగు పెట్టాడు. అయితే ఇలా అడుగు పెట్టాడో లేదో అలా పెద్దగా ఆకాశంలో ఒక మెరుపు వచ్చింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా మారిపోయాయి. పశుపతి ఉలిక్కిపడ్డాడు. అయినా కూడా బెదరకుండా నిధి మీద ఆశతో గేటు దాటి బంగ్లా లోపలికి వెళ్ళడానికి డోరు దగ్గరకు వెళ్ళాడు. డోర్ను నెమ్మదిగా ముందుకు తోశాడు. కీచుమని శబ్దంతో డోర్ తెరుచుకుంది. అక్కడ ఒక పెద్ద పిల్ల సడన్ గా పశుపతి మీద పడింది. దాంతో పశుపతి మొహం తెల్లబడింది. అటు ఇటు చూశాడు, అక్కడ ఎవరూ లేరు. పశుపతికి అంత రాత్రి చలిలో చెమట్లు పట్టాయి. భయం భయంగా లోపలికి వెళ్ళబోతూ దూరంగా ఏదో తెల్లగా ఉంటే ఏంటా అనుకుని లోపలికి అడుగు పెట్టకుండా ఆగిపోయి చూస్తున్నాడు. దూరంగా ఉన్న తెల్లని ఆకారం నెమ్మదిగా మూడిగా మారాయి. పశుపతి ఒక్కసారి కళ్ళు నిలుముకుని లోపలికి వెళ్ళడానికి బదులు ఎవరో మంత్రం వేసినట్లు ఆకారాలు కనిపించే చోటుకి నడుస్తున్నాడు. నెమ్మదిగా నడుకలో వేగం పెరిగింది. ఇంతలో ఆకాశంలో ఉరుములు మెరుపులు వచ్చి ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. పశుపతి మొత్తం తడిచిపోతున్నాడు. ఎక్కడైనా తలదాచుకోవడానికి ఉందా అని చూసి దగ్గరలో ఉన్న పూరిపాకలోకి వెళ్ళాడు. అక్కడ పశుపతి ఒక దృశ్యాన్ని చూసి కళ్ళు జలదరించాయి. అక్కడున్న మూడు దెయ్యాలు మాంత్రికుడు కాళ్లకు మొక్కుతున్నాయి. పశుపతి ఆ దృశ్యాన్ని చూసి కెవ్వమని అరిచాడు. ఆ మాంత్రికుడికి ఎవరో తనను చూశారన్న విషయం అర్థమైపోయింది. వెంటనే దెయ్యాలకేదో చెప్పాడు. అవి పశుపతిని వెంబడించడం మొదలుపెట్టాయి. పశుపతి వేగంగా పరిగెడుతున్నాడు. ఆ వర్షంలో బురదలో కింద మీద పడి ప్రాణాలు కాపాడుకోవడానికి బంగ్లాలోకి వెళ్తున్నాడు. పశుపతి పరిగెడుతుండగా తన పక్కన ముగ్గురి అడుగులు కనపడుతున్నాయి. అది చూసి పశుపతి ప్రాణాలు అక్కడే ఎగిరిపోయాయి. సరిగ్గా గేట్ లోపలికి అడుగు పెట్టాలి అనుకుంటుండగా వెనక నుండి పెద్దగా నవ్వు వచ్చింది. ఎవరాని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు వెంకటాపతి. చూడు పశుపతి, ఆ రాజుకు పట్టిన గతి నీకు పడుతుంది. నా దెబ్బకు నువ్వు అవుట్. ఇక ఆ నిధి నాకే సొంతం. అని అంటుండగానే ఆ మూడు దయ్యాలు పశుపతి మీదకి దూకాయి. నెమ్మదిగా పశుపతి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పశుపతి చనిపోయాక రాజుగారులానే తన మొహం పాలిపోయి ఉంది. అలాగే కంట్లో కనుగుడ్డు లేదు. ఇక ఆ నిధి నాకే సొంతం. నేను ఇక మీద ఈ ప్రజలను ఏలబోతున్నాను. వెంకటపతి, మర్చిపోకు, ఈ తంత్రం ఎలా పనిచేస్తుందో నీకు ముందరే చెప్పాను. ముగ్గురు ప్రాణాలు ఒకరోజు తర్వాత ఒకరు అర్పించాలి. అప్పుడే ఆ దెయ్యాలు ఈ లోకాన్ని వదులుతాయి. లేదంటే నీ ప్రాణాలకే ముప్పు రావచ్చు. గుర్తుంది మాంత్రిక, ఇక నాకు సెలవు ఇప్పించండి. వెంకటపతి తర్వాత రోజు ఎవరో ఒకరిని ఆ బంగ్లా వైపుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. ఎవరో దొరకలేదు. దాంతో ఆ దెయ్యాలు పగబట్టి చివరికి వెంకటపతినే బలి తీసుకున్నాయి. ఆ మూడు చావులతో అక్కడ నుండి వెళ్లిపోయిన దెయ్యాలు మళ్లీ ప్రతి 100 సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి. మూడు ప్రాణాలను బలి తీసుకుంటాయి. నరేష్ బుక్ చదవడం పూర్తి చేశాడు. ఇప్పుడు నరేష్ కు దాదాపు పూర్తి క్లారిటీ వచ్చింది. అంటే ఆ వెంకటపతి కోరిక తీరలేదు కాబట్టి ఇక్కడే ఆ నిధి కోసం తిరుగుతున్నాడు. ఓకే, నాకిప్పుడు అర్థమైంది. ఆ వెంకటపతి మరెవరో కాదు, ఈ బంగ్లా చుట్టూ తిరుగుతున్న సత్యనారాయణ. అతనే నన్ను ఈ బంగ్లా వైపు ఆసక్తి వచ్చేలా సత్యమూర్తిగా మారి సలహా ఇచ్చాడు. ఆ వెంకటపతి వంశం నుండి ఈ సత్య వచ్చుండాలి. అందుకే సత్యనారాయణను తాత అని పిలుస్తుంది. నాకు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇక చూడవే సత్య, ఆడిస్తాను నిన్ను ఆట. నా ఫ్రెండ్స్ని చంపిస్తావా దొంగ మొహం దానా, నీ అంతు ఎలా చూస్తానో చూడు. నరేష్ కు పూర్తి క్లారిటీ వచ్చింది. తనకు బంగ్లా వెనుక మిస్టరీ అంటూ ఆసక్తి కలిగేలా సత్య చేసింది. అలాగే సత్యమూర్తి అన్న వ్యక్తి ఈ బంగ్లా నుండి తప్పించుకున్నాడు అన్న ఫేక్ పేపర్ కటింగ్ ను కూడా అక్కడ పెట్టింది సత్యనే అయి ఉండాలి. సత్యనారాయణ అనే పేరుతో దెయ్యంలా మారిన వెంకటపతి ఆ నిధి కోసం సత్యమూర్తిగా మరో అవతారం ఎత్తాడు. మొత్తానికి నలుగురు, సాత్విక్, సత్య, నరేష్, కృష్ణలు బంగ్లాలోకి ఎంటర్ అయ్యారు. సత్య ద్వారా ఇదంతా ప్లాన్ చేశాడు వెంకటపతి అలియా సత్యమూర్తి అలియా సత్యనారాయణ. తాను సాధించకపోయిన నిధిని తన మనవరాల ద్వారా సాధించాలి అని అనుకున్నాడు. అందుకే ప్లాన్ ప్రకారం సత్యను సాత్విక్, నరేష్, కృష్ణల గ్యాంగ్ లో జాయిన్ అయ్యేలా చేశాడు.
చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ ముగ్గురితో ఫ్రెండ్ అయ్యేలా ప్లాన్ చేశాడు. తన తాత ప్లాన్ తను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసింది సత్య. చాలా తెలివిగా వాళ్ళ ముగ్గురిని బంగ్లా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయించి అందులోకి ఎంటర్ అయ్యేలా చేసింది. మంచి సమయం చూసి సాత్విక్ ను దయ్యాల చేత చంపించింది. ఆ రోజు సాత్విక్ ను అటు సైడ్ వచ్చేలా చేసి సత్య సత్యనారాయణకు సిగ్నల్ ఇచ్చింది. ఆ దయ్యాలను సత్యనారాయణ డైవర్ట్ చేశాడు. కృష్ణను అలా ఈజీగా చంపించడం సత్య వల్ల కాలేదు. అందుకే తన తాత సలహా మేరకు కృష్ణను బయటకు వచ్చేలా చేసింది. ఆ పొగ మంచులోకి తీసుకెళ్లింది. ఫైనల్ గా కృష్ణను కూడా చంపించింది. రెండు రోజుల్లో ఇద్దరూ చనిపోయారు. ఇక మిగిలింది నరేష్ ఒక్కడే. ఈ రోజు ఎలాగైనా నరేష్ ను చంపించాలి, లేదంటే మొదలు పెట్టిన తంత్రాన్ని కంప్లీట్ చేయని కారణంగా ఆ దయ్యాలు సత్యాను చంపేస్తాయి. అయితే నరేష్ కు సత్య సీక్రెట్ తెలిసిపోయింది. మరి చూద్దాం ఇప్పుడు ఇద్దరిలో పైచెయ్ ఎవరు సాధిస్తారు. తన ఫ్రెండ్ ను చంపినందుకు సత్యపై నరేష్ పగ తీర్చుకుంటాడా, లేక సత్యనే నరేష్ ను చంపించి ఆ నిధిని సొంతం చేసుకుంటాడా? సత్యపై పగతో రగిలిపోతున్నాడు నరేష్. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. అయితే తనకు నిజం తెలుసు అన్నది పైకి తేలకుండా జాగ్రత్త పడాలనుకున్నాడు. ఇక పై రూమ్ లోకి వెళ్లిన సత్య నిధి కోసం వెతుకుతోంది. నరేష్ చెప్పిన పెట్టెలాంటిది అక్కడేమీ లేదు. నరేష్ గడి ఇక్కడే ఉండాలని చెప్పాడే, లేదేంటి అంటూ అనుకోకుండా విండోలోంచి బయటకు చూసింది. అయితే అక్కడ చెట్టుపై వేలాడుతూ ఉండాల్సిన మూడు దయ్యాలు మళ్లీ మెరుస్తున్నాయి. ఆకాశం చూస్తే ఏమో నల్లగా మారుతోంది. సత్య టైం దగ్గర పడుతోంది. అమ్మో, మూడో రోజు పూర్తవుతుంది. ఎలాగైనా నరేష్ గారిని బలివ్వాల్సిందే, లేదంటే నా ప్రాణాల మీదకి వస్తుంది. పైగా మా తాత కలైనా నిధిని సొంతం చేసుకోలేను. అసలు ఆ నరేష్ గారు ఏం చేస్తున్నాడో. సత్య కిందకు దిగుతూ నరేష్ నరేష్ అని అరుస్తోంది కంగారుగా. దీనికేమొచ్చింది, నన్ను పిలుస్తోంది. హా, ఏంటి సత్య? నరేష్, మనం తొందరపడాలి. బయట ఆకాశం చూసావా ఎలా ఉందో? హా, ఎలా ఉంది? అంత నెమ్మదిగా అడుగుతున్నావేంట్రా, పదా చూడు నల్లగా మారిపోయింది. మన సాత్వి కృష్ణులు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయారో మర్చిపోయావా? అమ్మో, అయితే కంగారు పడాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నేను అనుకోవడం దీనికి సొల్యూషన్ మనకి ఇంటి బయటే దొరుకుతుంది. ఎందుకంటే వర్షం బంగ్లా చుట్టుపక్కల పడుతుంది, కానీ బంగ్లాలో పడదుగా. అది మనం కనుక్కోగలిగితే దీని నుండి బయటపడవచ్చు. అది సరే, కానీ ఆ ముసలినక్క ఎక్కడుంది? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవడు, ఆ సత్యమూర్తి గాడు ఎప్పుడు ఏదో సోది దొబ్బుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మనకు హెల్ప్ చేయాలనే కదా అనుకుంటారు. వాడి బొంద, అసలు నాకు ఫస్ట్ నుండి వాడి మీదే డౌట్. సర్లే, ఇప్పుడు తన గురించి ఎందుకు, కానీ మనం ఏం చేయాలో ఆలోచించు. పద బయటకు వెళ్దాం ఒకసారి. నాకు అర్జెంట్ గా పని ఉంది, కానీ నువ్వు వెళ్ళు ఫస్ట్. అలా వద్దు, ఇద్దరం వెళ్దాం ఒకేసారి, నాకు భయం. ఇది వదిలేదు. సరే పద, మరి వెళ్దాం. సత్య నరేష్ ఒకరిపై ఒకరికి అనుమానం ఉన్నా కానీ బయటకు అడుగు పెట్టారు. ఇద్దరు ఇలా అడుగు పెట్టారో లేదో పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులు వచ్చాయి. కాసేపట్లోనే అది పెద్ద వానగా మారింది. ఎప్పుడూ జరిగేలానే ఆకాశం నల్లగా మారింది. ఉరుములు మెరుపులు, భారీ వర్షం, ముందు ఏం జరుగుతుందో కూడా తెలియనంత పొగమంచు ఆ బంగ్లాను కమ్మేశాయి. నరేష్ సత్య అడుగులో అడుగు వేసుకుంటూ గేట్ వద్దకు వెళ్తున్నారు. సరిగ్గా అదే సమయానికి ఎదురుగా పొగలోంచి కొంతమంది వస్తున్న సౌండ్స్ వస్తున్నాయి. సత్య తన కుడివైపుకు తిరిగి చూసింది. అక్కడ సత్యనారాయణ చాలా ఆనందంగా సత్యను చూసి థమ్స్అప్ చూపించాడు. సత్య చిన్నగా నవ్వింది. ఇద్దరు గేటు వద్దకు వెళ్తూ ఆల్మోస్ట్ చివరకు రీచ్ అవుతున్నారు. సరిగ్గా అప్పుడే నరేష్ కు ఒక ఆలోచన వచ్చింది. సత్య, ఇప్పుడే వస్తాను, ఇంపార్టెంట్ ఒకటి మర్చిపోయాను అనుకుంటూ వెనక్కి తిరిగి పరిగెట్టుబోయాడు. అయితే నరేష్ అలా చెప్పి ఇలా తిరిగేలోపు మెరుపు వేగంతో సత్యనారాయణ తనకు అడ్డు వచ్చాడు. ఎక్కడికి బాబు వెళ్తున్నావు, నువ్వు ముందుకే కదలాలి. భయం నటిస్తూ, సత్య చూసావా, ఈ పెద్దాయన మళ్ళీ వచ్చాడు, ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ లో ఉన్నాడు. సత్య వెనకాల నుండి గట్టిగట్టిగా నవ్వుతుంది. ఏంటి సత్య నవ్వుతున్నావు? నేను చెప్తున్నా కదా, నాకు ముందు నుండి సత్యనారాయణ మీదే డౌట్ అని. పిచ్చోడా, సత్యనారాయణ ఎవరో కాదురా, మా తాత. సత్య సత్యనారాయణ ఇద్దరు కలిసి నవ్వుతున్నారు. సత్యనారాయణ సత్యమూర్తిగా వెంకటాపతిగా మార్చి మార్చి కనపడుతున్నాడు. అప్పటిదాకా భయపడుతూ నటించిన నరేష్ ఒక్కసారిగా నవ్వడం మొదలు పెట్టాడు. నరేష్ నవ్వడం మొదలు పెట్టగానే వీళ్ళిద్దరూ నవ్వడం ఆపేశారు. నరేష్ ఎందుకు నవ్వుతున్నాడో వీళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ఈ విషయాలు నాకు ఎప్పుడో తెలుసు పుష్కి, మీ ఇద్దరి అంత చూడడానికే నేను డిసైడ్ అయ్యాను. నరేష్ ఇలా చెప్పేలోగానే ఆ మూడు దయ్యాలు గేటు చివరి వరకు వచ్చినట్లు అర్థమవుతుంది. అవి గేట్ లోపలికి రాలేవని నరేష్ కూడా తెలుసు. అందుకే వెంటనే నరేష్ తన రైట్ లెగ్ తో సత్యను పైకి తన్నాడు. చాలా పవర్ఫుల్ గా తన్నిన దానికి సత్య ఎగిరి అవతల పడింది. ఆ పడడం గేటు బయట పడడంతో దెయ్యాలు మూడు కూడా సత్యను చుట్టుముట్టాయి. ఆ సడన్ చర్యకు సత్యనారాయణ కంగారు పడ్డాడు.
పరిగెత్తాడు. ఆ కంగారులో తను కూడా తన మనవరాలకి ఏమవుతుందోనన్న భయంతో బయటకు పరిగెత్తాడు. ఆ మూడు దయ్యాలు సత్య నుండి ప్రాణాన్ని బయటకు లాగేస్తున్నాయి. సత్య నొప్పితో గట్టిగా కేకలు పెడుతుంది. సత్యనారాయణ అప్పటికే చనిపోవడంతో ఏం చేయలేకపోతున్నాడు. తనకంటే ఆ మూడు దయ్యాలు చాలా పవర్ఫుల్. సత్య గ్రౌండ్ మీద వెలకలా పడుకుంది. ఆ మూడు దయ్యాలు సత్యను సరౌండ్ చేసి ప్రాణాన్ని బయటకు లాగేస్తున్నాయి. సత్యనారాయణ దూరం నుండి తన మనవరాలను వదలమని గట్టిగా కేకలు పెడుతున్నాడు. ఇదంతా నరేష్ గేట్ కు యువతల వైపు నుండి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే విపరీతమైన పొగమంచు భారీ వర్షం కారణంగా తనకు సరిగ్గా కనపడట్లేదు. ఒక 5 నిమిషాలకు సత్య చనిపోయింది. తన కళ్ళల్లో నల్లగుడ్లు లేవు. మొహం కూడా పాలిపోయింది. మూడు దయ్యాలు కోరిక తీరడంతో నెమ్మదిగా అవి ఆకాశంలో కలిసిపోయాయి. తన మనవరాలు చావుని చూసిన సత్యనారాయణ ఆత్మగా ఉండలేకపోయాడు. తన కూడా తీవ్రమైన బాధతో గాలిలో కలిసిపోయాడు. నెమ్మదిగా నరేష్ ముందు ఉన్న పొగ అంతా క్లియర్ అయిపోయింది. వర్షం ఆగిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు వాతావరణం. గేటు వద్దకు వెళ్లి సత్య ఉందేమో అని చూశాడు నరేష్. అయితే ఆమె జాడ మాత్రం తెలియలేదు. ఎంత మంచి ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. నీ వల్ల మన ఇన్నోసెంట్ ఫ్రెండ్స్ ఇద్దరు పోయారు చూడు. పైలోకంలోనైనా ప్రశాంతంగా ఉండు. అక్కడ నీకు డబ్బుతో అవసరం ఉండదులే. నరేష్ సత్య మరణానికి ఒక నిమిషం బాధపడ్డాడు. అయితే తనకు తగిన శాస్తి జరిగింది అని తనకు తెలుసు. ఇక నరేష్ కు అర్థమైంది ఈ బంగ్లా నుండి తనకు బయటకు వెళ్లవచ్చు అని. అందుకే తన సామాన్లు తీసుకోవడానికి బంగ్లాలో మేడపైకి వెళ్లాడు. అక్కడ మొదట్లో తనకు మెరుస్తూ కనిపించిన చెక్క పెట్టె ఒక్కసారిగా తెరుచుకుంది. అందులో దగదగా మెరుస్తోంది. నరేష్ కొంచెం భయంతోనే పెట్టి వద్దకు వెళ్లి లోపలికి తొంగి చూశాడు. అక్కడ వెలకట్టలేని బంగారు కాయిన్స్, డైమండ్స్, కొన్ని కోట్లు విలువ చేసేవి ఉన్నాయి. అందులో ఒక చీటీ కూడా ఉంది. ఎవరైతే డబ్బు మీద మోజు ఉండదో, డబ్బు పట్ల అత్యాశ లేదో వాళ్ళకి ఇది చెందుతుంది అని రాసి ఉంది. నరేష్ మొహం మీద చిరునవ్వు వచ్చింది. ఆ డబ్బుతో ఏం చేయాలో నరేష్ కు బాగా తెలుసు. తన సామాన్లు ప్యాక్ చేసుకున్నాడు నరేష్. అక్కడ సాత్విక్ కృష్ణల డ్రెస్ లను చూసి ఎమోషనల్ అయ్యాడు. ఇక తప్పేది లేక నరేష్ బయటకు నడిచాడు. నరేష్ బయటకు వస్తుండగానే మెయిన్ డోర్ దాని అంతటా అదే మూసుకుంది. అలాగే నడుచుకుంటూ గేటు దగ్గరకు వెళ్తే అది ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది. నరేష్ ఒక్కసారిగా బయటకు వచ్చేసి వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుకున్నాడు. ఆ బంగ్లాలో దొరికిన నిధి కృష్ణ సాత్విక్ పేరెంట్స్ లకు చేరేలా ఏర్పాట్లు చేశాడు. ఎందుకో నరేష్ మనసు కొంత వెల్తిగా కొంత సంతృప్తిగా అనిపించింది. Please subscribe to our channel. Also, please like, share and comment.